नाम त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रृण्वन्नो दिवस्येदसादनम् प्रणो देवे सरस्वते वाजे भर्वाजिनीवते धेनाम वित्रियवतो गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम्। సాయిరామ్ స్వామివారి శ్రీచరణాలకు నమస్కరించుకుంటూ సత్యసాయి భగవానుని 95వ జయంతోత్సవాన్ని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు 95 రోజుల పాటు ఒక దీక్షా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిగేలాగా అనుగ్రహించమని స్వామిని ప్రార్థించుకోవటం జరిగింది। ఆ యొక్క స్ఫూర్తితో 95 రోజుల పాటు సత్సంగాలను పెద్దల చేత ఏర్పాటు చేసుకోవటము జరిగింది। ఈ రోజున 87వ రోజు స్వామివారి దయతో కొన్ని దశాబ్దాల నుండి స్వామి సేవలో తరిస్తున్నటువంటి శ్రీ ఏ శ్రీనివాస్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ముఖ్య వక్త। ఆత్మీయులు శ్రీ శ్రీనివాసరావు గారు 1979 లో స్వామి దగ్గర ఇంటర్మీడియట్ లో చేరి తరువాత బీకామ్ చేసి ఎంకామ్ చేసి తరువాత ఎంబీఏ చేసి తరువాత పీజీ డిప్లొమా ఈ విధంగా సత్యసాయి విశ్వవిద్యాలయముతో చాలా సంవత్సరాలు అనుబంధము ఉంది। దానితో పాటుగా సాయి భగవానుని యొక్క ఆశీస్సులతో అనుగ్రహముతో జీవనము పావనము చేసుకుంటూ యాత్ర సాగిస్తూ ఉన్నారు। ముఖ్యంగా విద్యార్థిగా ఉన్న రోజులలో వారు భజన కీర్తనలలో పాల్గొనటము స్వామి సేవలలో పాల్గొనటము చాలాసార్లు చాలా పర్యాయాలు వారు ఆ యొక్క సేవలలో తరించినటువంటి వారు। అంతేకాకుండా 79 నుండి వారి కుటుంబాన్ని స్వామి అలా కాపాడుతూ అలా సంరక్షిస్తూ అనుగ్రహిస్తూ కొనసాగుతూ ఉంది। ఈరోజు ప్రసాదరావు గారి ప్రసంగము సాయితో జీవనము పరిపూర్ణ సాఫల్యము అని లివింగ్ విత్ సాయి ఏ టోటల్ ప్యాకేజ్ ఇది గొప్ప టాపిక్ ఇది సబ్జెక్ట్ ఇది అనంతము ఇందులో అయితే ఈ గంట సేపులో చాలా విశేషాలు మనము ప్రసాదరావు గారి ద్వారా విందాము। సాయితో జీవనము పరిపూర్ణ సాఫల్యము లివింగ్ విత్ సాయి ఏ టోటల్ ప్యాకేజ్ అనేది సాధకుడికి భక్తుడికి ఇది అవసరం ఇది కాబట్టి స్వామి దయతో ఈ రోజు ప్రసాదరావు గారి ద్వారా స్వామివారు పలికిస్తారు చాలా విశేషాలు మనం అందులో విచారణ గ్రహించి ప్రసాదరావు గారిని ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుతున్నా। అచ్చా అచ్చా ప్రసాదరావు గారి కుమారులు శ్రీనివాస్ గారు మన్నించండి ప్రసాదరావు గారు వారి పితృదేవులు వారి కుమారులు శ్రీనివాసరావు గారు నాకు ఎంతో ఆనందం మా నాన్నగారి పేరు తలుచుకున్నారండి చాలా సార్లు స్వామి దయతో వారి కుమారులు ఏ శ్రీనివాసరావు గారు ప్రస్తుతము ప్రశాంతి గ్రామంలో ఉన్నటువంటి సూపర్ స్పెషల్ హాస్పిటల్లో అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ గా సీనియర్ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు శ్రీనివాసరావు గారు వారి పితృదేవులు పేరు ప్రసాదరావు గారు సాయిరామ్
సాయిరామ్. పాద పద్మములకు నా కృతజ్ఞతాపూర్వక వందనములు. స్వామివారి 95వ జన్మదిన మహోత్సవ సందర్భముగున ఆర్గనైజ్ చేసిన ఈ అద్భుతమైన 95 సత్సంగ యజ్ఞాన్ని ఆర్గనైజర్స్కి నా సాయిరామ్. ఆన్లైన్ సభలో పాల్గొంటున్న పెద్దలందరికీ, ఆన్లైన్ వ్యూవర్స్ అందరికీ నా ప్రణామములు. ప్రత్యేకంగా నా ధన్యవాదములు జంధ్యాల నాగేశ్వరరావు గారికి తెలుపుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి. ఒక విధంగా చెప్పాలంటే నాకు చాలా అదృష్టం. ఎందుకంటే నాగేశ్వరరావు గారి ఫాదర్ గారు శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వరరావు గారు కూడా నాకు కొంచెం పరిచయం ఉంది. చూసినప్పుడల్లా బాబు బాగున్నావా అని పలకరించేవారు ఎప్పుడు కూడా పుట్టపర్తులని. సో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఆయన రోజు చూస్తూ ఉండేవాడిని. నాకంటే ఎక్కువ మా నాన్నగారితో పరిచయం. ఆయన ఒక మంచి ఫ్రెండ్గా ఉండేవారు ఆయనకి. సో ఆయన్ని చూస్తూనే, అసలు వెంకటేశ్వరరావు గారిని వెంకటేశ్వర శాస్త్రి గారిని చూస్తూనే ఎంతో ఆనందం. ఎందుకంటే ఒక అంటే పెద్ద గొప్ప గ్రంథం రాసిన వ్యక్తి ఆయన తపోవనం. ఆయన్ని చూస్తేనే అలాంటి మహనీయులు, అంత మంచి ఆదర్శవంతమైన భక్తులు వాళ్ళు. ఆయన్ని తలుచుకుంటూ ఈరోజు ఆయనకి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. సత్సంగం అనేది ఏమిటి అని అనుకున్నాను నేను. సత్సంగం అనేది ఒక భక్తుల గూడు, నెస్ట్. ఈ గూడులో సాయి చైతన్యం సత్సంగాల్లో జీవనం పోసుకుంటుంది. అంటే నాకు ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే, సత్సంగ్ ఈజ్ ఎ నెస్ట్ వేర్ ది సాయి కాన్షియస్నెస్ బికమ్స్ లైఫ్. ఎందుకంటే మనం ఇప్పుడు స్వామి గురించి తలుచుకుంటూ, నెమరు వేసుకుంటూ స్వామి చైతన్యాన్ని మనలో తెచ్చుకుంటున్నాం. ఈ విధంగా ప్రప్రథమంగా నేను మా స్వామిలో ఐక్యమైన మా తల్లిదండ్రులు కూడా ప్రణామం తెలుపుకుంటూ ప్రారంభిస్తున్నాను. ఈరోజు నేను మాట్లాడుకున్నది లివింగ్ విత్ సాయి, ఏ టోటల్ ప్యాకేజ్. అంటే సాయితో జీవనం సంపూర్ణ సాఫల్యం. ఎందుకంటే ఉట్టి కేవలం ఇది ఒక ఏదో మనం స్వామితోటి 4 అనుభవాలు, ఏదో 2 మిరకల్స్ చూసే జీవితం కాదు ఇది. స్వామి ఎట్లాగ మనలందరినీ కూడా ఎత్తి ఆయనలోకి చేర్చుకుంటారు. చేర్చుకొని మనలో ఎంత మార్పు తెస్తారంటే మనం అనుకోలేం అసలు. మా ఫాదరు వైజాగ్లో ఉండేవారు, మా మదర్ వచ్చి విజయనగరం నుంచి వస్తున్నారు. ఈ మా ఫాదర్ వచ్చి రైల్వేస్లో పనిచేయటం వల్ల ఆయనకి ట్రాన్స్ఫర్లు అయ్యేవన్నమాట. సో ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆయన బెరంపూర్లోని, ఖరగ్పూర్లోని, బిలాస్పూరు ఇలాంటివన్నీ, అంటే ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఇవన్నీ ట్రాన్స్ఫర్లు అవుతూ వచ్చారనమాట. దానివల్ల ఏమైందంటే, నేను పుట్టినది వెస్ట్ బెంగాల్లో, పెరిగినది మధ్యప్రదేశ్లో. అందుకే నేను అట్ ది అవుట్సెట్ నేను చెప్పుకోదలుచుకున్నాను ఏంటంటే, నా తెలుగు అంత శుద్ధంగా ఉండదు. ఎందుకంటే నేను ఆలోచించేది ఇంగ్లీష్లోని, మాట్లాడేది తెలుగులోని. అందుకు నేను ముందర నుంచే తెలుపుకుంటున్నాను, మీకు కొంచెం క్షమించండి నన్ను, నా తెలుగు అంత పరిశుద్ధంగా ఉండదు. సో ఈ తెలుగు గురించి చెప్తూ ఉంటే ఇంకో 2 మాటలు గుర్తొస్తున్నాయి. 79లో నేను వచ్చినప్పుడు స్వామి ఇక్కడ పుట్టపర్తులు లేరనమాట. అప్పుడు బెంగళూరులో ఉన్నారు. స్వామి సమ్మర్ కోర్స్ అవుతున్నది. సమ్మర్ కోర్స్ అవుతున్నప్పుడు నేను చాలా చిన్నవాడిని, 15 ఏళ్ళ పిల్లండి. అయితే అప్పుడు ఒకరోజు స్వామితో ఏదో ఒకటి మాట్లాడాలని ఉండేది మాకు. సో చిన్నవాడిని ఫస్ట్ టైం నేను, అంటే స్వామితో అంత ఫిజికల్గా ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఇంటరాక్ట్ అవుతున్నాను. సో రోజు ఒక లెటర్ ఇవ్వడమో, లేకపోతే స్వామితోటి ఏదో మాట్లాడడమో, స్వామి పలకరించేవారు కూడా. అయితే అప్పుడు ఒక పలక అందరూ చూస్తాను, ఎవరో ఒక స్వామితో సిగ్నేచర్లు చేయించుకుంటారు, ఎవరో ఒకరు బ్లెస్ చేయించుకుంటారు ఫోటోలు అవన్నీ. సో నేను అనుకున్న స్వామిని మన దగ్గర రప్పించుకోవాలంటే ఏదో చిన్న ఇలాంటివి చేస్తే మనకు కూడా కొంచెం ఆనందం కలుగుతుంది ఆ రోజు కలిసి. సో ఒకరోజు పలక తీసుకొని స్వామికి ఇచ్చాను. ఏంటి అని అడిగారు. అంటే స్వామి తెలుగు నేర్చుకుంటాను అన్నాను.
తెలుగు మాట్లాడతావే అన్నారు. స్వామి తెలుగు మాట్లాడతాను కానీ రాయలేను చదవలేను అన్నాను. ఓహో అనేసి స్వామి తెలుగులో ఓంకారం రాసి ఇచ్చారు. అప్పటి నుంచి నా తెలుగు అసలు చెప్పాలంటే ప్రారంభమైంది. మరోసారి పుట్టపర్తిలో చాలా సంవత్సరాల తర్వాత, అంటే స్వామితో ఆల్రెడీ నేను చదువుకుంటున్నాను, చదువు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఆ టైంకి, ఒకరోజు స్వామి భజన హాల్లోకి వచ్చి అన్నారు, నువ్వు పైకి వెళ్ళి నా విండో మించి ఒక పుస్తకం తీసుకురా అన్నారు. నేను మేడక్కి స్వామికి తీసుకొచ్చాను. స్వామి డైరీ ఒకటి ఉంది, ఆ డైరీ ఇచ్చి నాకు అన్నారు, దీంట్లోంచి నాకు కాపీ చేసి పెట్టు, దాన్ని కాపీ చేసి పెట్టు అన్నారు. నేను వెంటనే అన్నాను, స్వామి నాకు తెలుగు రాదు అన్నాను. అయ్యో తెలుగు రాదా, మంచి ఛాన్స్ పోయిందే అన్నారు. సో ఈ తెలుగు రాకపోవడంతో చాలా నాకు చాలా అంటే పరితపించాను అన్నమాట స్వామి దగ్గర. ఎందుకు బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంత మంచి సత్సంగాలు జరుగుతున్నాయి, అందరూ ఎంత చక్కగా మాట్లాడుకుంటున్నారు స్వామి గురించి, స్వామి తల్లి అనుభవాలు అన్నీ చెప్పుకుంటూ, ఇవన్నీ చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది నాకు. ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ రాజమండ్రిలో అయినప్పుడు స్వామి కారుణ్యం ఆఖరి రోజు, ఇంకా రేపు ఇంకా స్వామి బయలుదేరిపోతారనగా కారుణ్యనాథ స్వామి గారు స్వామితో ఉండేవారు. ఆయనతో స్వామి చెప్పారు, నువ్వు పోయి కిందకి, అంటే స్వామి అప్పుడు కొండపైన ఉండేవారు అనుకుంటా నేను విన్నంత మట్టు, నువ్వు కిందకి పోయి మీ గ్రామంలోకి పోయి నీ జీవకారుణ్యంద ఆశ్రమం చూసుకొని రా అన్నారు. ఆయన పొద్దున్న వెళ్ళి సాయంకాలంకి వచ్చేసారు. సాయంకాలం రాగానే స్వామి అడిగారు, ఏం చూసావు అన్నారు. అంటే అప్పుడు స్వామి ఏం చెప్తాను స్వామి, ఇంటి ఇంటికి మీ నామమే అన్నారు. ఇంతేనా అన్నారు స్వామి. ఇంటి ఇంటికి ఏమిటి కారుణ్యానంద, ఇంచి ఇంచికి చూస్తావు అన్నారు. ఈ ఇంచి ఇంచికి చూస్తావు అన్నది మనం ఇప్పుడు దానికి విట్నెస్గా ఉన్నాం, మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందర జరుగుతున్నాయి. ఇది స్వామి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా కూడా ఈ కాలంలో నేను చూస్తున్నాను, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎవరైనా కూడా స్వామిని ఒకప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా స్వామి అనే పేరు ఎత్తగానే ఆయన భగవంతుడు అనే అంటున్నారు, కానీ ఆయన ఒక సెయింట్ అని కానీ ఒక హోలీ మ్యాన్ అని కానీ ఎవరు అంటం లేదు, అనలేకపోతున్నారు. ఎందుకంటే ఈ లెగసీ ఎటువంటిదంటే స్వామిది, ఇది పుట్టి భగవంతుడు అనే స్థాయి ఆయనది. ఒకసారి మరోసారి కూడా స్వామి చెప్పారన్నమాట, నా స్టూడెంట్ అన్నవాడు భజనలు పాడగలాలి అన్నారు. నేను ఇప్పుడు ఏమంటానంటే, స్వామి స్టూడెంట్ అన్నవాడు ఇప్పుడు మాట్లాడగలరు కూడా. ఎందుకంటే ఎక్కడ పెడితే అక్కడ స్వామి స్టూడెంట్ని సత్సంగాలకి పిలిచి స్వామి తాలూకు అనుభవాలు చెప్పమంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఎంత అదృష్టం, ఇన్ని సంవత్సరాలు ఆయన దగ్గర అనుభవం పొందినందుకు స్వామి అనేవారు. ఎవరికైతే ఎక్కువ ఇస్తానో వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది సమాజం అని చెప్పారు. ఆ విధంగా ఈరోజు అంటే మనం ఎంత రిలక్టెంట్గా ఉన్నా సరే స్వామి గురించి చెప్పడం మన బాధ్యత అనేది అయిపోయింది. ఎందుకంటే ఇంత ఆనందం, ఇంత అనుభవం, ఇంత సెల్ఫిష్గా పొందాం. అసలు చెప్పాలంటే పిల్లలందరూ ఎంతో సెల్ఫిష్గా స్వామిని పట్టుకొని అన్ని సంవత్సరాలుగా అనుభవించారనమాట. ఎంతంటే ఒకసారి మాకు బాగా అలవాటు అయిపోయింది భజన హాల్లో కూర్చుంటూ స్వామితో మాట్లాడుకుంటూ రోజు భజన చేసుకుంటూ స్వామి దగ్గరగా. ఇప్పుడు స్వామి ముఖంకి ఆల్మోస్ట్ 2 ఫీట్ డిస్టెన్స్లో కూర్చుని వాళ్ళం రోజు సంవత్సరాల తరబడి. ఒకరోజు స్వామి ఇంకా చివరి కాలంలోని అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో స్వామి భజన వచ్చి కుల్వంత్ హాల్లో షిఫ్ట్ చేశారన్నమాట. మాకు వచ్చి బాధ, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఇంత చక్కగా ఎంజాయ్ చేసుకుంటున్నామే భజన హాల్లో, ఇప్పుడు బయట షిఫ్ట్ చేశారే అని మేము ఎన్నో ప్రయత్నాలు చేసాం. ఒకరోజు స్వామి ఈ మాట అన్నారు, భక్తులందరూ బయట వెయిట్ చేయి ఉంటూ ఉంటే మీరందరూ స్వార్థం కోసం మీరు నన్ను ఇక్కడ కూర్చోమంటారా అనేసి. సో స్వామి సమయానుసారంగా అంటే స్వామి మూవ్ అవుతూ వచ్చారు, కానీ మేము మూవ్ అవ్వలేకపోయినమాట. తర్వాత మాకు తెలిసింది అంటే స్వామి ఎలాగ అంటే స్వామి తాలూకు మిషన్ ఎలా ప్రోగ్రెస్ అయిపోయిందో మన కళ్ళ ముందరే. అసలు ఇప్పుడు స్టూడెంట్లే కాదు భక్తులందరూ కూడా ఎంత చక్కగా సత్సంగాల్లో స్వామి తాలూకు అనుభవాలు, స్వామి తాలూకు టీచింగ్స్ అన్నీ కూడా ఎంత బాగా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఉంది అసలు. ఇప్పుడు నేనేమంటానంటే స్వామి ఎటువంటి భక్తుడు అంటే ఎటువంటి దేవుడు అంటే ఈ స్వామి
ఈ భక్తులందరినీ థింకింగ్ భక్తులుగా చేశాడు, థింకింగ్ డివోటీస్. అంటే స్వామి చెప్పేవారు ఎప్పుడు కూడా చూసి త్రొక్కు తెలిసి మ్రొక్కు అనేవారు. కమ్ అండ్ నో ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ సరెండర్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్ దేర్ బై. స్వామి ఎప్పుడు కూడా మూఢనమ్మకాలు అనేది ఎన్కరేజ్ చేసేవారు కాదు. వచ్చి తెలుసుకో, మరొకళ్ళ అనుభవాల మీద నువ్వు ఆధారం పెట్టుకోక నీ నమ్మకాన్ని అని చెప్పినప్పుడు, అందుకే నేను చెప్తాను నా సబ్జెక్ట్ ఈరోజు లివింగ్ విత్ స్వామి ఈజ్ ఎ టోటల్ ప్యాకేజ్ అనేసి. వృత్తి ఏదో ఒక కోరిక నెరవేర్చే దేవుడు కాదు, కోరికలు నెరవేర్స్తాడు. ఇహము ఉంటుంది, పరము ఉంటుంది, రెండూ ఇస్తాడు. జీవనోపాధి ఇస్తాడు, జీవిత పరమావధి కూడా చెప్తాడు. సో ఈ స్వామి మన జీవితాన్ని సంపూర్ణంగా చూస్తాడు. మనం వచ్చి ఏదో ఒక చిన్న కోరికతోటే ముగించేద్దాం అనుకుంటాం, కానీ కోరిక ఎప్పుడు ముగించనివ్వదు నిన్ను. ఈ కోరికతో పాటు ఇంకో కోరిక వస్తుంది. సో స్వామి మాత్రం ఏం చేస్తారు, చూస్తారు చూస్తారు. స్వామి ఒకసారి చెప్పారు, పుట్టపర్తిలో మీరు ఏమి కోరుకుంటున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఎందుకంటే నేను పూర్తిగా ఒక సిస్టమ్ పెట్టి ఉంచాను. ప్రతి వ్యక్తి కూడా పుట్టపర్తిలో అడుగు పెట్టిన వాడికి వాడి వారి తాలూకా నేచర్ బట్టి, వారి తాలూకా అంటే కాన్స్టిట్యూషన్ బట్టి ఏమి కావాలో ఆటోమేటిక్గా ప్రసాదిస్తుంది పుట్టపర్తి. అందులో కూడా మనం కొన్ని కోరికలు కోరుకుంటాం. స్వామి చెప్పారు, కోరుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి పుట్టపర్తిలో, ఎందుకంటే కోరినవన్నీ నెరవేరుతాయి, అన్నీ ఇస్తాను దేవుడుగా. కానీ దాంతోపాటు కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, అది మీరు భరించాలి అన్నారు. ఈ కాన్సిక్వెన్సెస్ అని రాగానే మనం ఏమవుతుందంటే, ఈ కాన్సిక్వెన్సెస్ నెగటివ్గా వచ్చినప్పుడు మనం భరించలేము. అయ్యో నేను కోరిన కోరిక వల్లే కదా ఇది వచ్చింది అని చెప్పి బాధపడతాం అప్పుడు. ఇంకా ఫైనల్గా ఏమవుతుంది, స్వామి క్షమించండి, ఇంక నేనేం కోరటం లేదు, మీరేది ఇస్తే మీరేది తెలిస్తే అదే నాకు మేలు అని చెప్పేసి అప్పుడు అంటారు. ఇది ముందరే చెప్పుంటే ఎంతో బాగుండే, ఇన్ని కష్టాల గురి అవ్వకపోను అని చెప్పారు. సో పుట్టపర్తి అనేది సంపూర్ణ జీవనం సాఫల్యం అనేది, అందుకే నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నాను ఈరోజు. స్వామి ఒకరోజు చెప్పారన్నమాట, ఒక సమయం వస్తుంది మీరందరూ నా గురించి మాట్లాడుకుంటారు, నా గురించి తలుచుకుంటారు, నన్ను తలుచుకుంటారు కంటిన్యూ పెట్టుకొని అన్నారు. కానీ ఆ సమయానికి నేను ఉండనే అన్నారు. నిజమే తలుచుకుంటున్నాము, కంటిన్యూ కూడా పెట్టుకుంటున్నాము, కానీ సమయం నేను ఉండనే అనే మాట మాత్రం మనం ఇప్పుడు యాక్సెప్ట్ చేయలేను నేను. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదు, ఆయన ప్రత్యేకంగా ఈ అవతారంగా వచ్చి 86 ఏళ్ళు మనతో ఉండి ఈ భూమి మీద మన అందరి హృదయాల్లోనే స్థాపించి వెళ్ళిపోయారు, మన స్థాపింపడ్డారు, మన హృదయంలోనే చేరిపోయారు. ఆయన మన హృదయం నుంచి మనల్ని అందరినీ చూస్తున్నారు, మన అందరినీ వింటున్నారు, ఏంటి మాట్లాడుతున్నారు, చెప్పినట్టు చేస్తున్నారా. సో ఒకప్పుడైతే మనము హరికథలు వినటానికి మా అమ్మ చిన్నప్పుడు, సారీ అండి, కొన్ని మైళ్ళ దూరాలు వెళ్ళేది. ఇక్కడే మన పశ్చిమ గోదావరి సైడ్ నుంచి, రాజమండ్రి నుంచి, వైజాగ్ నుంచి, విజయనగరం నుంచి హరిదాసులందరూ వచ్చి ఆ నార్త్ సైడ్లోని హరికథలు చెప్పేవారు. ఈ హరికథలు చెప్పడానికి రాత్రిపూట 8 గంటలకి అలాగ అన్ని వంటలన్నీ పూర్తి చేసుకొని నడుచుకుంటూ వెళ్ళి రాత్రి 12 గంటలకో ఎంతకో బయలుదేరి వచ్చేవాళ్ళం. పురాణాలు, ఈ మహాభారతాలు, ఈ కథలన్నీ వింటూ. సో ఆ కాలంలోని మనకి ఈ అంటే ఒక హరికథ వినడానికి, హరినామం వినడానికి ఎంతో పరిశ్రమ పడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు మనకి అదృష్టం ఏమిటంటే, ఏదో పురాణ గాథలన్నీ వినక్కలు లేకుండా మన ఓన్ లివింగ్ ఎక్స్పీరియన్సెస్ మనలో మనం చెప్పుకుంటున్నాం. మనం వచ్చి భాగవతానికి ఒక పార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా మంచి మాట చెప్పారు ఆయన. ఇప్పుడు రామావతారంలో రాముడు గురించి తెలుసుకున్నది ఆ సమయంలో అయోధ్యకి, లంకకే పరిమితమైనది. కృష్ణ అవతారంలో మధురకి, బృందావనంకి. సాయి అవతారంలో చూస్తే 220 దేశాల్లో విదేశాల్లోని స్వామి ఒక్క అడుగు బయట పెట్టకుండా ఈ కీర్తి ఇలాగ సాగించింది. అప్పుడు స్వామి కూడా స్వామివారి తల్లి ఈశ్వరమ్మ గారి ఇచ్చిన మాటకి
నువ్వు ఎక్కడికి ప్రశాంత నిలయం వదిలి వెళ్ళకు అన్న మాటకి స్వామి ఇక్కడ ఉంటూ కూడా ఇవన్నీ సాధించుకున్నారన్నమాట. మనం వచ్చి స్వామి గురించి స్వామి మన మన స్టోరీలు చెప్పుకోగలము, కానీ తత్వం అనేది చెప్పడం మనకి చాలా కష్టం. స్వామిది ఇప్పుడు ఉట్టి కేవలం ఇది మిరకల్స్ అన్నీ మాట్లాడుకోవడం కాకుండా తత్వం అనేది కూడా తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఒకసారి వచ్చి నేను అలాగే స్వామిని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆనందిస్తూ ఉండేవాడిని, అనుభవిస్తూ ఉండేవాడిని. ఒకరోజు స్వామి అన్నారు, నన్ను అర్థం చేసుకున్నావా అన్నారు. నాకు బుర్రలోకి ఏమొచ్చిందంటే తల్లోకి, స్వామి ఒకసారి ఒక మాట చెప్పారు, ఏంటని, నన్ను తెలుసుకోవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మాత్రం చేయకండి, తలకిందలు పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసిన నా గురించి మీరు తెలుసుకోలేరు అన్నారు. అది నాకు గుర్తొచ్చి నేను చెప్పాను, అవును కదా భగవంతుని తెలుసుకోవడం అర్థం చేసుకోవడం కష్టం కదా, మనకు సాధ్యం కాదు కదా అని చెప్పి లేదు అన్నాను. ఉన్నట్టుండి స్వామి అక్కడ కూర్చొని ఎంతో చక్కగా మా అందరితో సంభాషిస్తున్నారు భజన హాల్లోని. నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఎందుకు ఇక్కడ మీతో సమయం వృధా చేయడం అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. ఎంత బాధపడ్డానో, అయ్యో నేను ఏం తప్పు చేశానా, ఈ మాత్రం అనడానికి ఈ మాత్రం అన్న మాటకి నేను సరిగ్గానే ఆలోచించి చెప్పాను కదా అనేసి. కానీ స్వామికి వచ్చి ఏది కూడా ఊరికనే ఏది చేయరు అనరు కూడా. ఎందుకంటే స్వామికి ఏంటి కావాలంటే మనం ఆలోచించాలి పూర్తిగా మన లా, అంటే స్వామి తాలూకు తత్వం అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. సో అప్పుడు ఆ విధంగా నేను మళ్ళీ కొన్నాళ్ళు చాలా ప్రయత్నం చేసి స్వామి క్షమించండి క్షమించండి అంటే, అప్పుడు ఆ తర్వాత నన్ను ఊటీ కొడైకెనాల్ అవన్నీ తీసుకెళ్ళి అక్కడ బోల్డ్ అన్ని విషయాలు చెప్పారు. అప్పుడు అది తర్వాత వస్తాను. ఈ ఇప్పుడు తత్వం గురించి మాట్లాడినప్పుడు మొన్న ఒక స్పీకరు మా సీనియర్ బ్రదర్ సాగర్ గారు చెప్పారు రామాయణంలో నవవిధ భక్తి గురించి. ప్రతి నవవిధ ప్రతి విధమైన భక్తికి ఒక ఉదాహరణ ఉంది. అంటే హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు, సో మళ్ళీ శబరి ఉంది. ఈ ఇవొచ్చి ఈ తత్వం ఇవ్వగలిసారు ఎవరు, మామూలు వాళ్ళు ఋషులు, వాళ్ళు వాల్మీకి, వ్యాసులు, వీళ్ళందరూ మహాభారతం రాసిన వ్యాసుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళు దివ్య దృష్టితో రాశారు. ఇవి మనం మాట్లాడుతున్నది ఉట్టి స్వామి తాలూకా మిరకల్స్, చిన్న చిన్న విధంగా మనకి సీమితంగా మనం అర్థం చేసుకుంటున్న విషయాల గురించే మాట్లాడుకోగలుస్తున్నాం. తత్వం గురించి మాట్లాడడం మనకు సాధ్యం కాదనమాట. అయితే ఈ గురించి ఈ దీని గురించి తత్వం గురించి మాట్లాడుతుంటే ఇంకొక మంచి మాట గుర్తొస్తూ ఉంటుంది నాకు ఎప్పుడు కూడా. స్వామి ఒకరోజు వరండాలనే మాట మాట్లాడుతూ అన్నారు, అశ్వత్థాముడు ఉంటాడు చూడండి, వాడు నా దర్శనంకి వస్తాడు రోజు అన్నారు. మేము అలాగే వరండాల్లో అక్కడ కూర్చున్నాము, ఆ దశావతారం గేట్ ఉంది అక్కడ చూపిస్తూ అన్నారు, రోజు అక్కడే వచ్చి నా దర్శనం కోసం నిల్చుంటాడు, మీకు కనిపించడు అన్నారు. మళ్ళీ అన్నారు, వాడు త్రికాల ఎందుకు, వాడు చిరంజీవి, వాడు నా చరిత్ర రాస్తాడు, వాడు ఎందుకంటే వాడు అన్నారు స్వామి. అంటే అంటే 1-to-1లో మాట్లాడుతూ అప్పుడు త్రికాల జ్ఞాని అన్నాడు. ఎందుకంటే గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, తర్వాత కూడా ఉంటాడు. సో ఆయనకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సత్యం తెలుసు అన్నారు. ఈ ఈ మాటలు అన్నారు స్వామి, ఆయనకి ఇక్కడ జరుగుతున్న సత్యం తెలుసు. సో ఆయన రాస్తాడు నా చరిత్ర. ఇప్పుడు ఎప్పుడు సంపూర్ణం అవుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు మన కల్పనలో లేదనమాట. ఎందుకంటే స్వామి తాలూకు అవతారము 3 ఫేజెస్లో ఉంది మనకు తెలుసు. షిరిడి సాయి అవతారము, సత్యసాయి అవతారం, దీని తర్వాత ప్రేమసాయి అవతారం కూడా ఉంది. సో ఆయన ఎప్పుడు రాస్తాడు అనేది తర్వాత మనకు తర్వాత తెలియచ్చు, మనం ఉండకపోవచ్చు ఆ టైంకి. సో ఈ టైం ఫ్రేమ్ అనేది స్వామికే తెలుస్తుంది. అందుకు మన నేను అనుకో చాలామంది మేము చిన్న కుర్రాళ్ళం, ఎందుకంటే మాకు మేము పెద్ద భక్తులము అనేది కాదు కదా, మనం వచ్చినప్పుడు స్టూడెంట్గా వచ్చేవాళ్ళం, ఏదో లౌకిక విద్య కోసం వచ్చాము, వచ్చిన మనకి ఇవన్నీ తెలియవు. కానీ మనం డౌట్ కూడా చేస్తాం, నిజంగా ఇలాంటి రామాయణంలో మైథలాజికల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఫిక్షనల్లా అనుకుంటాం, అంటే కల్పితమా అనేసి. ఇప్పుడు స్వామి ఇలాగ ఈ విధంగా చెప్పినప్పుడు, అంటే అప్పుడు అశ్వత్థాముడికి శాపం వల్ల చిరంజీవి అయ్యాడనేది ఒక స్టోరీ అంతేగాని మనం ఇమాజిన్ చేసుకోలేము అలాంటి వ్యక్తి ఉంటాడు అనేసి స్వామి చెప్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ లివింగ్ థింగ్స్ అనేసి. సో
ఇదొక మంచి మాట. ఎందుకంటే స్వామి వచ్చి మనకి ఏం చెప్పారు, ఆ స్వామి చరిత్ర వచ్చి రాసేది ఈ ఇప్పుడు ఉండే బుక్స్ ఇవన్నీ కాదనమాట. ఇప్పుడు మనం వచ్చి మాట్లాడుకున్నది స్వామి తాలూకు మిరకిల్స్. మిరకిల్స్లో కూడా స్వామి ఏం చెప్తారు, మిరకిల్స్ ఆర్ ఓన్లీ మై విజిటింగ్ కార్డ్స్ అంటారు. అన్ని ఆకర్షించి, ఎందుకంటే భక్తుడు అన్నవాడు అంటే మామూలు మనిషి అన్నవాడు, భగవంతుడు అని అన్నారు అంటే ఆయనకి కొన్ని ఇవి కావాలన్నమాట, ప్రూఫ్స్ కావాలన్నమాట. ఈ ప్రూఫ్స్ కోసమే ఈ మిరకిల్స్ అనేది మనలో నమ్మకాన్ని ఇన్స్టిల్ చేయడానికి. ఆ నమ్మకం వస్తూ ఉంటే ఇప్పుడు ఎవరైనా భక్తులు స్వామి దగ్గరికి వచ్చే ముందర కొంతమంది ఎవరో చెప్పడమో లేకపోతే ఏదో బుక్స్ చదవడం ఉంటుంది. యూజువల్గా ఇంగ్లీష్లో చదివిన వాళ్ళందరికీ కూడా సాయిబాబా మ్యాన్ ఆఫ్ మిరకిల్స్ బై హార్వర్డ్ మర్ఫెట్, మళ్ళీ హోలీ మ్యాన్ అండ్ ది సైకియాట్రిస్ట్ బై శామ్యూల్ శాండ్వైస్, అండ్ సాయిబాబా అవతార్ బై జాన్ హిస్లాప్. ఈ మూడు ప్రామినెంట్ బుక్స్ వల్ల చాలామంది స్వామికి ఆకర్షించి వస్తారు స్వామి దేవికి. మళ్ళీ మనం వింటూ ఉండేవాళ్ళం కూడా అప్పుడు వాల్టర్ కోవన్ అనే ఆయన్ని, గోల్డ్స్టీన్ గారి మావగారిని, స్వామి చనిపోయిన ఆయన్ని బ్రతికించారు అనేసి. సో ఇలాంటివి ఏమిటి మనకు నిరూపిస్తుందంటే భగవంతుడు అన్నవాడు ఇవన్నీ చేయగలడు అనేసి. అంతేగాని అందరినీ బ్రతికించారు ఆ స్వామి, లేదే మరణం జనం మరణం అన్నీ జరుగుతూనే ఉన్నాయి మన కళ్ళారా. స్వామి మనకు చూపించారు. ఏమిటి చూపించారు, ఇవన్నీ కూడా నువ్వు చూసి నేర్చుకోవాల్సింది ఏమంటే సమత్వం యోగముచ్యతే అని అంటారు స్వామి. సమత్వం అనేది రావాలి మనకి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనేసి. సో స్వామి మాకు వచ్చి మా ఫ్యామిలీలో నాకు ఒక మిరకిల్ మ్యాన్ కాదు ఎప్పుడు కూడా. స్వామిని ఎప్పుడు మేము ఫోటోలో చూసి గోడ మీద ఫోటోలో పెట్టుకొని స్వామిని చూస్తే ఉట్టి స్వామి డైరెక్ట్లీ హార్ట్తో కనెక్ట్ అవుతూ ఆయన కేవలం భగవంతుడే మాకు, అంతకంటే తక్కువ లేదు మాకు. సో మాకు చిన్నప్పటి నుంచి కూడా మా మదరు ఎలాంటి ఇవి ఇన్కల్కేట్ చేసిందంటే మాలోని, వాళ్ళంటే మన పిల్లలు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలా ఉంటారో వాళ్ళలాగే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైతే భగవంతుని అంత ఇదిగా ఆరాధిస్తున్నారో మనం కూడా ఆటోమేటిక్గా అయిపోయింది. నాకు ఈ రోజు దాకా కూడా నాకు ఒక డౌట్, ఈ కాలంలో ఇంకా డౌట్ అనేది క్వశ్చన్ లేదు, నేను పూర్తిగా సెటిల్ అయిపోయి ఉన్నాను ఆధ్యాత్మిక విషయంలోని. స్వామి దేవుడే అనే కాదు, స్వామి ఏం చెప్పారంటే నువ్వు కూడా దేవుడివే, అది కూడా అనుభవంలోకి తీసుకొచ్చేస్తున్నారు స్వామి. ఏంటంటే ఇప్పుడు స్వామి ఏం చెప్తారు, యు నో యువర్ సెల్ఫ్ దెన్ యూ విల్ నో మీ అనేవారు. ఇప్పుడు స్వామినే మనం ఆరాధించాలి, స్వామే భగవంతుడు అనేది స్వామి ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారు మనందరికీ తెలుసు కూడా. సో ఇలాంటి భక్తి పరసాలతోటి మేము చిన్నప్పటి నుంచి గడుపుకున్నాం అన్నమాట. చిన్నప్పుడు మనం ఏంటంటే నాకు కూడా కొన్ని చిన్న అనుభవాలు జరిగాయి, ఎందుకంటే నాకు ఒకప్పుడు చాలా విపరీతమైన స్టమక్ పెయిన్ ఉండేది అన్నమాట. ఒక నాకు ఇప్పుడు ఇంకా 4వ క్లాస్ ఎప్పుడు అన్నమాట, 3వ క్లాస్ 4వ క్లాస్ అయితే ఎన్ని విధాలుగా టెస్టులు చేసినా కారణం అనేది తెలియలేదు. అప్పుడు స్వామి వచ్చి మా గ్రాండ్ మదర్ ఉండేవారు, మా నాన్నగారి మదరు, ఆమె వచ్చి 87 ఇయర్స్ ఓల్డ్ ఎంతో, ఆయనకు అప్పుడే పాపం మోకాళ్ళన్నీ నొప్పులు నడుము వంగిపోయి, కానీ చాలా పవిత్రమైన జీవితం ఆవిడ కూడా. సో ఆవిడ మా ఫాదర్తో అనేవారు అన్నమాట, రే పెద్ద నన్ను స్వామికి దర్శనం చేయించు, నేను వెళ్ళిపోయే లోపల ఈ జీవితం నుంచి అనేసి. అప్పుడు మా ఫాదర్ వచ్చి ఆవిడని కూడా తీసుకురావడం జరిగింది. ఆవిడ వచ్చినప్పుడు స్వామి అప్పుడు దసరా టైంలో స్వామి సాయిగీత వచ్చి స్వామి డిస్కోర్స్ అయిన తర్వాత సాయంకాలం సాయిగీత స్వామికి ఆహారం వేసేది. ఆహారం వేసినప్పుడు స్వామి కొంచెం దగ్గర వస్తారు, ఎక్కడైతే పెద్ద బొట్టమ్మ గారు వీళ్ళందరూ కూర్చుంటారు అన్నమాట. అప్పుడు ఎవరైనా సమస్య ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళకి చెప్తే వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుంటారు. నేను చిన్నపిల్లని కనుక పెద్ద బొట్టు గారు అమ్మగారి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను నన్ను. అబ్బాయి బాబు స్వామి వస్తే నువ్వు నమస్కారం చేసుకోవాలి. సో స్వామి రాగానే మా గ్రాండ్ మదర్ నా పక్కనే కూర్చున్నారు, ఎవరో ఆవిడ చెప్పారన్నమాట తరివి స్వామి వచ్చారు చూడండి అని. ఆవిడ కళ్ళు చాలా తక్కువ కనిపించేది, కొంచెం కనిపించేది. అయితే అప్పుడు ఆవిడేమంది, స్వామి నా కళ్ళు కనిపించవు స్వామి అంది. అంటే అప్పుడు స్వామి అన్నారు, ఈ పాడు ప్రపంచాన్ని చూసి ఏం చేసుకుంటావు అన్నారు అప్పుడు. సో ఈ మాటలు నాకు ఇప్పుడు కూడా ఇలాగ రింగ్ అవుతుంటాయి నా ఇయర్స్లో. అప్పుడు నేనేం చేశానంటే స్వామి రోబుని, స్వామి కొంచెం దూరంగా ఉన్నారు, నేను చిన్నవాడిని కాబట్టి నా దగ్గరికి ఇలా వంగి లాగాను స్వామిని.
సో రోబిన్ కొంచెం అంటే రావయ్యా నా దగ్గరికి అనేసి అప్పుడు స్వామి హెట్ అన్నమాట. ఈ హెట్ అన్నంతో నాకు షాక్లా అయిందనమాట. ఈ షాక్లా అవడంతో నాకు నేను కడుపు నొప్పి అనేది మర్చిపోయాను. నేను అప్పుడు నన్ను చూసిన ఒక డాక్టర్ చాలా మంచి సర్జన్ ఆయన డాక్టర్ కామత్ అని మా ఫాదర్ని ఎక్కడో రైల్వే స్టేషన్లో అడిగి కలిగి కనిపించి అడిగారంట, మీ అబ్బాయిని తీసుకొచ్చావు కదా మళ్ళీ ఏమైంది రాలేదే నువ్వు అన్నారు. ఏం లేదండి పుట్టపర్తిళ్ళు వచ్చామంటే అప్పుడు ఆయన అన్నట్ట పుట్టపర్తిళ్ళు వస్తే మన నా దగ్గర రావక్కర్లేదు అని ఆయనే చెప్పేశాడు అనమాట. సో ఆ విధంగా ఆ కడుపు నొప్పి నాకు పోవటం, మా గ్రాండ్ మదర్తో ఇలా అండంతో కూడా ఇప్పుడు చూడండి ఆ వయసులోని స్వామి ఏంటి చెప్తున్నారంటే అంతర్ముఖం గావించాలి, అంతర్దృష్టి కావాలి మనకి. బయట బాహ్య ప్రపంచాన్ని ఏం చూస్తాం, కానీ ప్రపంచంలో చెడు అనేది పాడు అనేది ఏం లేదు. కానీ ఒక యంగ్స్టర్కి ఆ టైంలో అంటే యంగ్స్టర్లో అంటే ఇంకా ప్రపంచంలో జీవించబోయేవాడికి వాడికి ఏమిటి చెప్తున్నారు స్వామి, చూడు కానీ తెలుసుకో, చూస్తున్నది ఎవడు, నీ లోపల నుంచి వింటున్నది ఎవడు. మళ్ళీ చెప్పేవారు మాకు రోడ్లు అంట ఇటు అటు సినిమా పోస్టర్లు అవి చూడకండి, ఏకాగ్రత పెంచుకోండి. సో ఇలాంటి చిన్న చిన్న అవన్నీ కూడా బాల్ వికాస్లో కూడా మేము విన్నవి నేర్చుకున్నవి. సో మరొకటి చిన్నప్పుడు నిదర్శనం ఏమిటంటే ఒక మా స్కూల్ మాస్టర్ గారు ఉండేవారు, ఆయన పేరు రాజారావు గారు అని, జియోగ్రఫీ చదివించేవారు. ఆయనకు ఒక చిన్న సుపుత్రుడు ఉండేవారు. అప్పుడు ఆయనకు వచ్చి పుట్టిన దగ్గర నుంచి పోలియో. ఆయన వచ్చి ఒకసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు స్వామి పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చి ఆ పోలియో ఎఫెక్టెడ్ అబ్బాయిని ఒళ్ళో పెట్టుకొని ఈ అబ్బాయి చార్టర్డ్ అకౌంటెంట్ అవుతాడు. అప్పుడు 60స్లో అనమాట, 60స్లో చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది ఇండియాలో ఇండియన్స్కి అంత పువర్ ఇండియన్స్కి అంత బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఉంటున్న మనుషులకి చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది అన్థింకబుల్ అనమాట. అలాంటి చిన్న బాబుకి అలాగ స్వామి ప్రెడిక్ట్ చేసి అలా చెప్పడం, ఇవన్నీ మేము వింటూ కూడా మాలో నమ్మకం కుదిరేది ఎక్కువగా అనమాట. సో అదే విధంగా ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండేవారు, ఆయనకి ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతూనే ఆయన వచ్చి స్వామి గురించి తెలుసుకున్నాడు. స్వామి గురించి తెలుసుకొని పుట్ట మా సమితికి వచ్చారు. ఆయన సమితికి వచ్చినప్పుడు ఇలా జరిగిందండి, మీ సత్యసాయి బాబా గారు నాకు సహాయం చేయగలరా అని. మా వాళ్ళు వెంటనే చెప్పారు, ఏమంటే పుట్టపర్తి వెళ్ళొచ్చు మీరు అనేసి. అప్పుడు ఆయన అసలు ఆయన స్వామి అంటే ఎవరో తెలియదు కూడా, కానీ ఆయన కష్టంలో ఉన్నాడు కనుక ఏదైనా చేయడానికి ప్రసిద్ధం అయిపోయాడు. అయితే అప్పుడు స్వామి ఆయన ఇక్కడికి వచ్చేసరికి స్వామి బెంగళూరులో ఉన్నారు. అప్పుడు రాజారెడ్డి గారు ఇంటికి వెళ్ళాడు. ఆయన రాజారెడ్డి గారు అన్నారు, మీరు వెళ్ళి బెంగళూరులో స్వామి దర్శనం చేసుకోండి, స్వామి తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేసి. ఆయన బెంగళూరు వెళ్ళాడు, ఆ సాయిరాం షెడ్లో కూర్చున్నాడు. స్వామి ఇలా వచ్చారు, లోపలికి పో అన్నారు. లోపలికి పోయి అనేసి, నీకు నీదేం పొరపాటు లేదు నాకు తెలుసు, నిన్ను సస్పెండ్ చేశారు కదా, నీ ఉద్యోగం మళ్ళీ రెస్టోర్ అయిపోతుంది, కానీ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తారు, కానీ ఇంకోటి గుర్తుపెట్టుకో, నీ తల్లిదండ్రులు నీ దగ్గర పెట్టుకో అని చెప్పారు. మళ్ళీ చెప్పారు, నీ అంటే ఆయన వైఫ్ పేరు సవితావో కవితావో నాకు సరిగా తెలియదు, గుర్తులేదు, సవిత రోతి హే అని అన్నట్ట. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చి మాకు చెప్పాడు ఇవన్నీ ఎంత ఇంప్రింట్ అయిపోయి ఉన్నాయంటే మాలోని ఎంత మంచి నిదర్శనం. ఇప్పుడు మాకు కూడా ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలు అవి దొరకలేదు, ఎవరో ఎక్కడి నుంచో వచ్చి మా దగ్గర కనుక్కొని డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఆయన ఇక్కడ రావడం, ఆయన బెంగళూరు వెళ్ళడం, స్వామి పిలవడం, స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం, ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఆయన రిటర్న్ రాగానే ఆర్డర్స్ వచ్చాయి, నీ జాబ్ రెస్టోర్ అయింది, నువ్వు ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేవనేసి. సో ఇలాంటి నిదర్శనాలు మనకు తెలిసినప్పుడు మనలో కూడా నమ్మకం కుదురుతుంది. సో కానీ స్వామి తాలూక ఉద్దేశం ఏంటంటే ఉట్టి నిన్ను మిరకల్స్ చూపించి నిన్ను ఏదో సంతోషపరిచి నిన్ను దేవుడు అనిపించేసుకోవడానికి ఆయనకేం ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు వచ్చేది ఏమీ లేదు, అసలు మనం ఆయన దేవుడు అని ఆరాధించి ఆయన్ని పూజిస్తే ఆయనకేం దొరకలేదు, ఆయనకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే ఇప్పుడు స్వామికి కావాల్సింది మన వ్యక్తిగత ట్రాన్స్ఫర్మేషన్, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్, వ్యక్తి ట్రాన్స్ఫర్మేషన్ అనే అంటాను తెలుగులో, రావట్లేదు నాకు. స్వామి ఏం చెప్తున్నారంటే వ్యక్తిని నువ్వు మారుస్తే నీ పరివారం సరి బాగుంటుంది, పరివారం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది, దేశం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. సో అందుకే స్వామి తాలూకు ఫోకస్ అంతా ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద. కానీ
ఈ ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ కి స్వామి తాలూక అప్రోచ్ ఏంటి? స్వామి ఏం చెప్ మరొక విధంగా చెప్తారు స్వామి, ఇంత సృష్టిలో ఈ ప్రపంచం అనేది ఒక భూలోకం అర్త్లో ఈ ప్రపంచంలో ఏ ఆసియా సబ్ కాంటినెంట్ ఏషియా సబ్ కాంటినెంట్లో నువ్వెంత, ఈ ఏషియా సబ్ కాంటినెంట్లో నీ ఇండియా ఎంత, ఇండియాలో నీ ఆంధ్రప్రదేశ్ ఎంత, ఈ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఎంత, అనంతపూర్ డిస్ట్రిక్ట్లో ఉత్తపర్తి ఎంత, ఉత్తపర్తిలో నువ్వు ఇంతట ఇంతట వాడి నువ్వు ఏమిటి అనేసుకుంటున్నావు నిన్ను నువ్వు అనేసి ఈ అహంకారం నిర్మూలం చేసుకొని స్వామి ఏం చెప్తున్నారు, నాకు నీకు తేడా లేదు, నువ్వు భగవంతుడివే నేను భగవంతుడే, తేడా ఏమిటంటే నాకు తెలుసు నీకు తెలియదు, యు నో ఐఎమ్ గాడ్ యూ డు నాట్ నో అని చెప్పేవారు. సో ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ కోసం అనేది స్వామి ఎప్పుడు నిజంగా చెప్పాలంటే పాటలు పడ్డారు, ఒక మామూలు ఇది పాటలు కావాలి చాలా. ఇప్పుడు స్వామి వచ్చి తన పరివారాన్నే వదులుకొని 20th అక్టోబర్ని ఏం చేశారు స్వామి, పుస్తకాలన్నీ విసిరేసి నా భక్తులు నా కోసం వెయిట్ చేస్తున్నారన్నారు. సో ఈ భక్తులు అంటే మన కోసం అని స్వామి అన్నీ వదిలేసిన స్వామి, మన మేలు కోసం ఇవన్నీ చేశారు స్వామి. సో దాని తర్వాత మనకి స్వామి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు అయ్యేది స్పిరిచువల్ విప్పింగ్ అంటాను నేను, అంటే బెత్తం పెట్టి కొట్టడం అన్నమాట. మామూలు ఇంత అంత కాదు. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఓల్డ్ టెస్టమెంట్ బైబిల్లోని ఒక ఈ స్టోరీ వచ్చి ఒక అబ్బాయి కొడైకెనాల్లో చెప్పాడు స్వామి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు. స్వామి ఇప్పుడు ఒక భక్తుడు స్వామి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు వచ్చి జీసస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి జీసస్ క్రైస్ట్ వచ్చి చాలా ఆయనకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారన్నమాట. ఆ ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు అనేది మిగతా భక్తులు అనుకునేవారట. అప్పుడు జీసస్ వచ్చి నిరూపించడానికి ఆయనకి ఉండే ఆ భక్తుడికి ఆయనకు ఉండే ప్రాపర్టీ అంతటినీ కూడా ఆయన పూర్తిగా నాశనం అయిపోయిందని, అయినప్పటికీ కూడా ఆ భక్తుడు స్వామి నువ్విచ్చావు నువ్వు తీసుకున్నావు ఇది నీకే అర్పితం అన్నాడు. మళ్ళీ దాని తర్వాత ఆయన బంధువులు ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఆయన వదిలేస్తూ పోయారన్నమాట. ఆ వదిలేస్తూ పోతున్నప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, వీళ్ళందరూ కూడా నువ్విచ్చిన ప్రసాదమే నువ్వే తీసుకెళ్ళిపోతున్నావు ఇదంతా నీకే అర్పితం అని చెప్పేసి ఆయన ఊరుకున్నాడు. మళ్ళీ దాని తర్వాత ఊరుకోలేదు స్వామి, ఇంకా టెస్ట్ చేస్తున్నారన్నమాట. ఇప్పుడు అన్నారు అంటే వాని తాలూక క్యారెక్టర్ మీద అటాక్ చేయడం అన్నట్టు, అంటే నీకు ఊరు నీకు ఇది క్యారెక్టర్ లేదు పరువు మర్యాద అంతా పోయిందన్నమాట. దీంట్లో కూడా ఆయన ఏం చెప్పాడు, నేను అనేది లేదు కేవలం నువ్వే అని చెప్పి మళ్ళీ ఇది కూడా నీకే అర్పితం. అంటే ఈ విధంగా 3 జీరోస్ అని ఇచ్చాడు భగవంతుడు. ఒక భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనకు దొరికేది 3 జీరోస్. ఈ 3 జీరోస్ అని చెప్తున్నప్పుడు చాలా మంది భక్తులు అక్కడ బాధపడుతున్నారు అన్నమాట, అంటే భయపడుతున్నారు. భయపడుతుంటే స్వామి వెంటనే అన్నారు, ఇలా చెప్పొద్దమ్మా, చెప్తే నా దగ్గరికి ఎవరు రారు అన్నారు. సో ఈ ఎందుకంటే స్వామి తాలూక పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటే అన్నీ ఇస్తారు, అన్నీ ప్రసాదిస్తారు, కానీ ఒక పక్క నుంచి ఈ ట్యూనింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఒక మంచి అంటే స్వామికి చాలా సమీపంగా ఉండే భక్తుడు ఆయన, ఆయన మీద వచ్చి ఎవరో కంప్లైంట్ చెప్పారన్నమాట. ఆ కంప్లైంట్ చెప్తే స్వామి ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఏమన్నారంటే, ఎవరి గురించైనా చెప్పు కానీ ఈయన గురించి నువ్వు నేను పేరు తీసుకోవట్లేదు, ఈయన గురించి నువ్వు చెప్పకు, కంప్లైంట్ చేయకు అన్నారు. ఎందుకంటే ఈయన నా దగ్గరకు వచ్చినప్పుడు ఒక వంగిపోయిన రాడ్లా ఉండేవాడు, వాడిని నేను వేడి హీట్ పెట్టి ఫైర్ పెట్టి సుత్తి పెట్టి కొట్టి కొట్టి స్ట్రైట్ చేశాను, వాడు మళ్ళీ వంగడు అన్నారు. సో స్వామి తాలూక ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా అన్నమాట. అంటే ఇప్పుడు స్వామి ఎన్ని కష్టాలు పెట్టినా సరే మనం అన్నిటికీ కూడా సమత్వంగా ఉండాలన్నమాట, ఈక్వానిమిటీ. ఒకసారి ఎవరో మంచి మాట చెప్పారన్నమాట, ప్రశాంతి నిలయం అనేది చాలా టర్బులెంట్గా ఉంటుంది. టర్బులెంట్గా ఎందుకంటే ఫైనల్గా మనకి డెవలప్ కావాల్సింది ఈక్వానిమిటీ. ఈక్వానిమిటీ అనేది అవసరం దేనికి, మోక్షానికి. ఈక్వానిమిటీ వస్తేనే మనం క్వాలిఫై అవుతాం అన్నమాట. సో స్వామి ఇంకోటి చెప్పేవారు,
నేను వచ్చి ఒక హిందూని మంచి హిందూగా చేయగలను, ఒక క్రిస్టియన్ని ఒక మంచి క్రిస్టియన్గా చేస్తాను, ఎవరి నమ్మకం నేను పాడు చేయడానికి రాలేదు, నేను ప్రతి వాడిని వాడి సొంత వారి సొంత నమ్మకంలోనే నేను స్థాపించడానికి ఇక్కడికి వచ్చాను అనేసి. మళ్ళీ కూడా నమ్మకం అనేది ఏమిటి, ఇప్పుడు నేను క్రిస్టియన్ కావచ్చు, నేను ముస్లిం కావచ్చు, నేను హిందువుని కావచ్చు, కానీ నాకు నా ఓన్ ఇండివిజువల్ వ్యక్తిగతంగా నాకు భగవంతుడు అనేది ఒక ఒక కాన్సెప్ట్ ఉంటుంది, అది నాకు అది నా ట్రూత్. అది ఆ ట్రూత్లో స్వామి నిలిపిపెట్టేది స్వామి తల కార్యం ఉంది, అది నేను చూశాను అనమాట. మళ్ళీ ఇంకోటి చెప్పేవారు, స్వామి ఇది వచ్చి ప్రశాంత నిలయం వచ్చి ఒక వర్క్షాప్ అనేవారు. వర్క్షాప్ అంటే రిపేర్ అవ్వాల్సిన కార్లు అన్నీ ఇక్కడికి వస్తాయి, స్వామి వచ్చి వీటన్నిటిని రిపేర్ చేసి సమాజంలో బయట పెడతారు. ఒకసారి ఒక చిన్న మాట తెలుపుకుంటాను, నేను ఒకసారి మా ఫాదర్ తోటి డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు నేను అన్నాను, నేను రిపేర్ అయిపోయిన కారేను, నాకు మిగతా కార్లు రిపేర్ అవుతున్న సౌండ్ ఆ సుత్తి పెట్టి కొడుతున్న సౌండ్ అది కూడా నేను తట్టుకోలేకపోతున్నాను అన్నాను. అంటే నా డిస్టర్బ్ స్థితిలోంచి నేను మాట్లాడాను. కానీ మా ఫాదర్ ఒక మంచి మాట చెప్పారు, ఆయన అన్నారు, నువ్వు ఇంకా ఆ సౌండ్కి ఆ సుత్తి ఆ సౌండ్కి నువ్వు కానీ డిస్టర్బ్ అవుతున్నావు అంటే నువ్వు ఇంకా ఆ స్థితికి చేరలేదు, నువ్వు ఇంకా రిపేర్ కార్ కాలేదు అన్నారు. అది చాలా మంచి విషయం మా ఫాదర్ చెప్పారు. మళ్ళీ ఇంకొక ఇది కూడా, పుట్టపర్తి అనేది మనం ఏమిటనుకుంటామంటే స్వామి ప్రత్యక్షంగా ఫ్లెష్ అండ్ బ్లడ్లో ఉన్నప్పుడు మనకి ఆయన తలకు డివినిటీ ఎక్కువ తెలియకపోవచ్చు, ఎందుకంటే మనతో మామూలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఒకసారి ఒక అబ్బాయి తిరుపతి వెళ్ళొచ్చాడు. తిరుపతి వెళ్ళరాగానే స్వామి అని అడిగారు, ఏమిరా తిరుపతి వెళ్ళావు కదా, ఏమి పెళ్ళి కోరుకున్నావు కదా అన్నారు. లేదు స్వామి అని అన్నాడు. ఏ నాకు చెప్పకు, నాకు తెలుసు నువ్వు పెళ్ళికి అడిగావు, ఎందుకు తెలుసా, పుట్టపర్తి హెడ్ ఆఫీసు, తిరుపతి సబ్ ఆఫీసు, అక్కడ వచ్చిన ప్రార్థనలన్నీ ఇక్కడ రిఫర్ అవుతాయి, ఇక్కడ నుంచి అప్రూవల్ అవుతాయి, అక్కడ ఏదైనా జరిగేది అని చెప్పారు. సో పుట్టపర్తి అనేది ఒక మామూలు స్థలం కాదు అనేది నేను 40 ఏళ్ళుగా చూస్తూ ఈ మాట చెప్పిన అనమాట. ఇప్పుడు స్వామి వచ్చి మన జీవితాల్ని మార్చడానికే మన స్వామి దగ్గర చేర్చుకుంటారు. ఎందుకంటే ఈ ప్రపంచం మురికి నుంచి బయట పెట్టడానికి మనందరినీ స్వామి ఈ విధంగా ఎక్కడి నుంచో ప్రతి భక్తుల్ని అందరినీ తన దగ్గర చేర్చుకొని, ఇప్పుడు మా ఫాదరు మా ఫ్యామిలీని ఎన్ని విధాలుగా చూసుకున్నారంటే, ఇప్పుడు ఎక్కడి నుంచో మధ్యప్రదేశ్లో ఉన్న వ్యక్తిని ఒక ఫ్యామిలీని అలా ఎత్తి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలందరికీ ఉపనయనాలు చేయించి, పెళ్ళిళ్ళు చేయించి, నామకరణాలు చేయించి గ్రాండ్ చిల్డ్రన్కి, మళ్ళీ పుట్టు జుట్లు తీసి, మళ్ళీ అక్షరాభ్యాసాలు చేసి, ప్రైమరీస్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో కాలేజీల్లో చదువులు చెప్పి, ఉద్యోగాలు ఇప్పించి, ఉద్యోగాలు చేయిస్తూ, సేవ చేయించుకుంటూ, ప్రాపర్టీ మ్యాటర్స్ అన్నీ కూడా సెటిల్ చేస్తూ, హెల్త్ మ్యాటర్స్ కూడా అన్నీ సెటిల్ చేస్తూ చూసుకుంటూ, ఫ్యామిలీలో ఎన్నో ట్రామాస్ జరుగుతాయి, మనకి కొన్ని డెత్స్ జరుగుతాయి, అవన్నీ కూడా సవరించుకుంటూ, ఎంతవరకు అంటే 12వ రోజు జరగవలసిన నారాయణ సేవలు కూడా స్వామి చేయించారు, స్వామి జరిపారనమాట తన తరఫు నుంచి. సో ఈ విధంగా మళ్ళీ ఇంకోటి చెప్పారు స్వామికి, మా ఫాదర్కి చెప్పారు, ఒకసారి నిన్నే కాదు ప్రసాదరావు, నీ మనవల్ని నీ ముని మనవల్ని కూడా నేనే చూసుకుంటాను అన్నారు. సో ఇప్పుడు స్వామి వచ్చి ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఫిగర్ హెడ్గా, సెంట్రల్ ఫిగర్ హెడ్గా తయారైపోతారు. ఇప్పుడు మనం ఎక్కడో స్వామి దగ్గరికి వచ్చే ముందర గమ్యం తెలియక ఎక్కడ ఎందుకున్నాము, ఎందుకు జీవిస్తున్నాము అనేది కూడా తెలియకుండా మనం కాన్సన్ట్రేట్ సర్కిల్స్లో తిరుగుతూ ఉంటాం, చుట్టూ 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 ఒక సెంటర్కి మనం చేరాలి, దాన్ని ఎక్కడ చేరాలో ఎక్కడ ఉన్నాము కూడా తెలియకుండా ఉంటాం. అలాంటి స్థితిలో మనం వచ్చినప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా కూడా స్వామి పికప్ చేసి మన సెంటర్కి డైరెక్ట్ లైన్ గీస్తారు. ఈ డైరెక్ట్ లైన్ ఏమవుతుంది, షార్టెస్ట్ రూట్ అనమాట. చుట్టూ చుట్టూ తిరిగి జన్మ జన్మ పునరపి జననం పునరపి మరణం అంటారు స్వామి. సో ఈ జన్మలన్నీ తప్పించడానికి స్వామి వచ్చి ఒక స్ట్రెయిట్ లైన్ గీస్తారు. ఈ స్ట్రెయిట్ లైన్ గీసినప్పుడు కొన్ని కష్ట నష్టాలు అనేవి జరుగుతాయి, కానీ స్వామి ఆదుకుంటారు మనం నమ్మకంతో ఉంటే. సో స్వామి దగ్గర మనం ఎలా వచ్చామనేది చాలా ఎప్పుడు కూడా అందరికీ ప్రేరణగా ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిరాకులస్గా ఉంటుంది.
స్వామి వచ్చి ఎందుకంటే స్వామి తాలూకా ఒక పరివారం తాలూకా మనసులు ఎంత చక్కగా మారుస్తారు, ఈవెంట్స్ అన్ని ఎంత చక్కగా కుదురుస్తారంటే, చిన్నప్పటి నుంచి మేము నేను వస్తున్నాను, నాకు 7 ఏళ్ళప్పటి నుంచి అంటే 63లో నేను బాన్, 7 ఏళ్ళప్పటి నుంచి నేను కాన్షియస్గా ఉన్నాను. 1970 నుంచి స్వామి దగ్గర పుట్టపర్తి వస్తున్నాను. పుట్టపర్తి వస్తూ నేను అన్ని ఫెస్టివల్స్ చూస్తున్నాను. శివరాత్రులు స్వామి లింగోద్భవాలు చూశాను, దసరాలు చూశాను, ప్రతి షెడ్లో ఉన్నాను, ప్రతి చెట్టు కింద ఉన్నాను. సో స్వామిని 79 వరకు ఒక చిన్న బాబుగా వస్తూ స్వామి తాలూకా పుట్టపర్తిలో చిత్రావతి ఇసుకలో ఆడుకుంటూ పుట్టపర్తిలో కూడా ఎంతో బాగుండేది. పుట్టపర్తి రావాలంటే మాకు ఇలాగా హృదయంలో ఎంత ఆనందం అంటే, మళ్ళీ ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతున్నప్పుడు కూడా హృదయం చాలా బరువు ఎక్కిపోయేది అనమాట, అయ్యో మళ్ళీ ఎప్పుడు వస్తాము అనేసి. అలాగా చిన్నప్పటి నుంచి వస్తూ మా అమ్మ వచ్చి మమ్మల్ని చెప్పేది అనమాట, ఇద్దరిని నేను మాకు చిన్న తమ్ముడు ఉండేవాడు, నేను మా తమ్ముడిని కూడా మా అమ్మ చేతుల్లో భుజాల్లో ఎత్తుకొని తీసుకొచ్చేదంట. సో అంత చిన్నప్పటి నుంచి స్వామిని చూస్తున్నాను. సో 77లో ఒకసారి వచ్చినప్పుడు మా ఫాదర్కి మదర్కి మా సిస్టర్, ఇక్కడ సిస్టర్ వచ్చి అనంతపూర్లో చదువుకున్నారు 75 నుంచి 78 వరకు. సో 77లో వచ్చి ఏమైందంటే, స్వామి మా పేరెంట్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామి చెప్పారు మా ఫాదర్ తోటి, నువ్వు రిటైర్ అయిన తర్వాత ఇంకొక 1 ఇయర్లోనే ఇప్పుడు రిటైర్ అయిపోతారు, నువ్వు వచ్చి పుట్టపర్తిలో సెటిల్ అయిపో. అప్పుడు మా ఫాదర్ అన్నారు, స్వామి నాకు ఇంకా 2 చిన్నపిల్లలు ఉన్నారు చదువుకోవడానికి, చదువుకుంటున్నారంటే పర్లేదు మన కాలేజీలో ఇక్కడ చదువుకోవచ్చు వాళ్ళు అన్నారు. అప్పుడు చెప్పాలంటే అప్పుడు స్వామి కాలేజీ లేదనమాట ఇక్కడ. స్వామి కాలేజీ లేకపోయినా కూడా స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, మళ్ళీ ఇంకొక విషయం కూడా మా రెండో అన్నయ్య పెళ్ళికి కూడా మాట్లాడుతూ స్వామి అన్నారు, ఎక్కడో వాళ్ళు ఏదో ఒక అలయన్స్ చూసుకొని వచ్చారనమాట. వస్తే అవును నాకు తెలుసు అక్కడ జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంతా అన్నారు, అది వద్దు జాతకాలు కుదరలేదు నేను తర్వాత చెప్తానులే అన్నారు. సో 77లో జరిగిన తర్వాత ఆ ఇంటర్వ్యూలో ఇంకా 2 ఏళ్ళ తర్వాత మేము ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడికి రావడం కూడా ఆ టైం 77 టు 79లోని కూడా ఎలా వస్తాము అనేది మేము ప్లాన్ చేసుకోలేదు, మర్చిపోయాం. అసలు మా ఫాదర్ అసలు వైజాగ్లో ఒక చిన్న ప్లాట్లోని ఒక భూస్థాపన కూడా చేసుకొని అక్కడ ఇల్లు కట్టుకుందామని కూడా నిర్ణయం చేసుకున్నారన్నమాట. ఇక్కడికి వస్తాము అన్న మాట మర్చిపోయారు. 1979 వచ్చేసరికి నేను సడన్గా అక్కడ ఏం డిసైడ్ చేసుకున్నానంటే, నేను ఇక్కడ చదివేది లేదు, స్వామి నన్ను అన్నారు పుట్టపర్తిలో చదువుకుంటాను నేను అనేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఒంటరిగా నేను వచ్చేసాను పుట్టపర్తి. పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామి అప్పుడు పుట్టపర్తిలో లేరు, బెంగళూరులో ఉన్నారు. నేను చెప్పాను కదా ఆ పలకర ఓం రాయడం అంతా ఆ టైంలో అనమాట. ఈ 79లో వచ్చినప్పుడు స్వామి సమ్మర్ కోర్స్ అయిన తర్వాత పుట్టపర్తి వచ్చారు. పుట్టపర్తి వచ్చేసరికి మా అమ్మ నాన్నగారు కూడా మా తమ్ముడితోటి ఆల్రెడీ పుట్టపర్తిలో ఉన్నారు. పుట్టపర్తిలో ఉన్నప్పుడు నేను ఒకరోజు లైన్లో నించోగానే స్వామి ఇంటర్వ్యూకి పిలిచారు, నన్ను పిలిచారు. నన్ను ఇప్పుడు మా నార్మల్గా మనం ఏంటంటే ఒకళ్ళు పిలిస్తే పరివారం కూడా అంతా వస్తారు సమయం. సో నన్ను పిలవగానే మా అమ్మ నాన్నగారు మా తమ్ముడు మా అక్క వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంటర్వ్యూకి. ఆ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు స్వామి నాకు ఫస్ట్ టైం మీటింగ్ అనమాట స్వామితో. ఆ స్వామితో మీటింగ్ అయినప్పుడు ఎంత అలా ఏడుస్తూ ఉన్నాను, ఎందుకంటే మనం అనుకోలేము ఈ ఫోటోల్లో చూస్తున్న స్వామి ఇంత దగ్గరగా మనం చూస్తామా అనేసి కంటిన్యూ పెట్టుకొని అలా ఏడుస్తూ ఉంటే, అప్పుడు స్వామి వచ్చి మా పేరెంట్స్కి ఇక్కడ సెటిల్ అయిపోండి, నేను ఇల్లు నేను రూమ్ ఇస్తాను ఇక్కడ అని చెప్పి స్వామి అక్కడ సెటిల్ చేయించి, అప్పుడు మా తమ్ముడు కూడా ఉండేవాడు తనకు వచ్చి ఈశ్వరమ్మ స్కూల్లోనే అడ్మిషన్ ఇచ్చారు, నాకు వచ్చి కాలేజీలో అడ్మిషన్ స్వామే ఇచ్చారు. అంటే నాకు అసలు నా రిజల్ట్స్ సరిగా అంత మంచి మార్క్స్ రాకపోవడం వల్ల స్వామి అన్నారు, నేను అన్నాను స్వామి మీ కాలేజీ చదువుకుంటానంటే అన్నారు, నా కాలేజీలో చదువుకోవడానికి ఎంతమంది ఎంత పెద్ద పెద్ద మార్క్స్తో వస్తున్నారు, నీకు తక్కువ మార్క్స్ వచ్చే ఎలా ఇచ్చేది నేను అన్నారు. అప్పుడు అన్నారు నేను చూసుకుంటానులే అని చెప్పి ఒకరోజు సుదర్శన్ గారు అని చెప్పి, అప్పుడు ఆయన వైస్ ప్రిన్సిపల్గా ఉండేవారు, ఒకరోజు భజన హాల్లోనే లోపలికి వచ్చి సుదర్శన్ చూపించి ఇగో ఈ అబ్బాయిని తీసుకో అని చెప్పి స్వామి కోటా నుంచి స్వామి డైరెక్ట్గా అడ్మిషన్. ఆ కాలంలో చాలామందికి స్వామి అంటే పర్సనల్గా అడ్మిషన్స్ అవి ఇచ్చేవారు అనమాట, అది నా అదృష్టము. సో ఈ నేను కాలేజీలో చేరినప్పుడు ఫస్ట్ డిస్కోర్స్లోని స్వామి ఏం చెప్పారంటే, నేను వచ్చి ఒక తల్లి యశోద మాతలాగా మిమ్మల్ని అందరినీ ఒక చేతిలో వెన్న చూపించి వెనక చేతిలో ఇంకో చేతిలో వచ్చి మరో చేతిలోనొచ్చి బెత్తం అంటే కేన్ పట్టుకొని
కృష్ణుణ్ణి ఎలాగైతే స్వామి బట్టర్ అంటే వెన్న చూపించి ఆకర్షిస్తుందో, నేను ఈ లౌకిక విద్య అనేది చెప్పి ఒక ముందు చేతిలో చూపించి ఆధ్యాత్మిక విద్య అనేది బెత్తం వెనక చేతిలో దాచి మిమ్మల్ని రప్పించి మిమ్మల్ని పట్టుకొని బెత్తం పెట్టి అంటే ఆధ్యాత్మిక విద్య ఇస్తున్నాను ప్రసాదిస్తున్నాను అని చెప్పారన్నమాట. అదే టైంలో చెప్పారన్నమాట తస్మై నమః కర్మణే అనుకోండి. ఎప్పుడు కూడా ఏ కర్మ చేసినా కూడా మంచి చెడు కూడా మంచి కర్మను కూడా ఏ కర్మ నన్ను అధోగతికి తీసుకెళ్లకు ఊర్ధగతికి తీసుకెళ్ళు అని ఇలా మళ్ళీ జీవనోపాధికి కావలసిన ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ జీవిత పరమావధి అనేది కూడా ముఖ్యం అని చెప్పారు. సో జానటి పొట్ట కోసం ఎన్ని పాటలు పడతారు ఈ విద్యలన్నీ అభ్యసిస్తారు. సో అప్పుడు మళ్ళీ స్వామి కూడా అనేవారు ఎంతో అదృష్టం రా నీకు అనేవారు. నాకు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నీకు ఎంతో అదృష్టం రా అంటే నేను అనుకునేవాడిని అన్నమాట అదృష్టం. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎంత అదృష్టమో అసలు ఎన్ని విధాలుగా మనని స్వామి పైకి తెచ్చారంటే అప్లిఫ్ట్ చేశారంటే లైఫ్లో 1981లో సడన్గా మా ఈశ్వరమ్మ స్కూల్లో చదువుతున్న బ్రదరు ఆయన పడిపోయాడు అనమాట. ఒక 15th August నాడు ప్రేయర్ సెషన్ అవుతున్నప్పుడు ఆ పడిపోవడంతో ఆయనకి ఇంజురీ అయింది. బ్లాక్ అయ్యి లోపల నుంచి బ్రెయిన్ హ్యామరేజ్ లాగా అయ్యి కొన్నాళ్ళకి ఆయన అంటే కోమాలోకి వెళ్ళిపోయి 72 hours చనిపోయారు అనమాట. సో ఈ 79లో వచ్చేసరికి 81లో ఆల్రెడీ ఇంత ఘటన జరిగిందనమాట. అప్పుడు స్వామి వచ్చి బెంగళూరులో ఉన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడు స్వామి మా ఫాదర్ మదర్ ఇంకా కుమిలిపోయారు. మీకు అందరికీ తెలుసు కూడా ఒక సుత్రుడు అంత చిన్న 16 ఏళ్ల వయసులోని అలాగ చనిపోవడం అనేది వాళ్ళకి చాలా కష్టమైపోయింది. అప్పుడు స్వామి వచ్చి ఒక లెటర్ రాశారు, అది నేను చదువుతానండి. ఇప్పుడు ఎంతో బాగా స్వామి ఓదారుస్తూ ఆ లెటర్ రాశారు. దాని తెలుగులోనే నేను చక్కగా చెప్పగలను. ఇంగ్లీష్ స్క్రిప్ట్లో అరేంజ్ చేసి పెట్టుకున్నాను. ప్రసాదరావు అందుకో ఆశీర్వాదములు. అబ్బాయి విషయమే మీరు ఎంతో బాధతో కుమిలిపోవచ్చుందరు, ఇది లోక సహజమే. ఇన్ని సంవత్సరాలు ప్రేమించి పెంచి పెద్ద చేసిన సంబంధ బాంధవ్యాలు ఈ బాధ పడక తప్పదు ఎవరికైనాను. ప్రసాదరావు పుట్టిన ప్రతీకాయము గిట్టక తప్పదు. ఆయా రుణానుబంధముగా ఒకరికొకరు కొడుకుగా బిడ్డగా తండ్రిగా తల్లిగా ఎన్ని జన్మల ప్రతిబంధకాలతో వంటాడుచూ వచ్చుచూ పోవుచుందురు. ఆ రుణము తీరగానే ఎవరి దారి వారిది. చెట్టుపై సాయంత్రం రాలిన పక్షులు తెల్లవారగానే దేని మార్గము అది అనుసరించును. రాలిన చెట్టు ఒకటైనను ఒకదానికొకటి ఏం సంబంధము. అటులనే ఒక కుటుంబము చెట్టుపైన రాలిన వ్యక్తులు కూడా ఆయా కాలకర్మ కారణ కర్తవ్యాలు నిర్వర్తించక తప్పదు. ఉన్నంత వరకు మంచి పేరు తెచ్చుకొని మంచిగా బ్రతకడమే మనం నేరవలసినది. బాగా పాడుతూ భజనలో ఆనందాన్ని అనుభవించుచు పాఠశాలలో కూడా మంచి పేరు తెచ్చుకొని కడక సునాయాసంగా సాయి సన్నిధిని చేరుకున్నాడు. సాయికి అర్పితం గావించుకున్నాను అనే భావంతో కొంత ఊరట చెందండి. అమిత దుఃఖంలో మునిగిన తల్లి హృదయము ఎన్ని విధములుగా తెలిపినా ఊరట చెందదు, అది కూడా సహజమే. కొంతకాలం ధైర్యం వహించినా అదే సర్దుకు పోవును. పుట్టుటకు ముందు లేడు తర్వాత లేడు, మధ్యలో వచ్చిన మేఘములే ఈ సంబంధ బాంధవ్యాలు. మీ భార్యకు కూడా ధైర్యం చెప్పు, ఆమెను సాధ్యమైనంత వరకు శాంతింపచేయి, స్వామి దయానుగ్రహములు అందించు, పిల్లలకు కూడా తెలుపు. ఈ సమయానికి నేను ప్రశాంత నిలయంలో లేకపోతుని మిమ్మల్ని ప్రత్యక్షముగా ఓదార్చలేకపోతున్న దయానుగ్రహములే ఈ ఖమ్మము రాయటానికి కారణము. నేడు గురువారం ఒకటి చేయి, చాలామంది భక్తులు, రెండవ వైపున పెళ్లి అయినందువలన కాలము తగినంత లభించకపోవట చే త్వర త్వరగా రాస్తున్నాను ఇట్లు మీ సాయి. ఇంత మంచి ఈ లెటరు రాగానే మా ఫాదర్ ఒకరు తర్వాత నాకు కన్ఫెస్ చేశారనమాట. అరే నేను ఎప్పుడైతే మన వాడు పోయాడో నేను అనుకున్నాను, నేను పిల్లల్ని పోగొట్టుకోవడానికి పుట్టబడితే వచ్చానా, నేను వదిలి వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని అనుకున్నారంట. ఆ సమయంలో స్వామి వచ్చి కుటుంబరావు గారి ద్వారా, అప్పుడు ఆయన సెక్రటరీ గారు, ఆయన వచ్చి ఇగో స్వామి మీకు జాబ్ రాశారు అని చెప్పిస్తే మా ఫాదర్ చెప్పారనమాట. ఆ లెటర్ చదివిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ పెట్టుకోలేదు అనేసి. కానీ మా మదర్ వచ్చి చాలా బాధపడుతూ ఉండేవారనమాట. స్వామి ఒక 5-6 ఇంటర్వ్యూలు కంటిన్యూస్గా ఇచ్చి స్వామి పుట్టపర్తి రిటర్న్ వచ్చిన తర్వాత ఎన్ని విధాలుగా ఓదార్చారంటే స్వామి చెప్పేవారనమాట,
మా అమ్మ చాలా బాధపడేది. అయ్యో పిల్లల్ని పోగొట్టుకున్నామే, ఏమో మందులన్నీ సరిగ్గా ఇవ్వలేదేమో, సరి అయిన మందులు ఇచ్చుంటే బాగుండేమో. అప్పుడు స్వామి చెప్పారన్నమాట, మందులు లేక బా చనిపోయారంటావా, అది తప్పు. ఇప్పుడు ఎంతమంది ధనవంతులు ఉంటారు, ఎంతమంది పాలిటీషియన్స్ ఉంటారు, వాళ్ళకి అన్నీ వాళ్ళ అరిచేతుల్లో ఉంటాయి, వాళ్ళు పోవట్లేదా, డాక్టర్లు పోవట్లేదా అన్నారు. మళ్ళీ ఒక మాట అన్నారు ఆఖరికి, ఇగో ఒక సమయం, అప్పుడు స్వామికి 56 ఏళ్ళు, 55 56, అప్పుడు స్వామి అన్నారు, ఇదిగో ఒక సమయం వస్తుంది, స్వామి జుబ్బ ఇలాగ రోగిని ఇలా ఎత్తి ఒక సమయం వస్తుంది, నేను కూడా ఈ దేహాన్ని చాలించవలసి వస్తుంది అన్నారు. ఈ మాట వినగానే అప్పుడు మా అమ్మకు వచ్చి కూడా అంటే మళ్ళీ కంటిన్యూ పెట్టుకొని బాధపడడం అనేది తగ్గిందన్నమాట. ఇదే అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, పుట్టిన ప్రతి కాయము గిట్టక తప్పదు, చెట్టుపై సాయంత్రం రాలిన పక్షులు తెల్లవారగానే దేని మార్గం అది అనుసరించును. ఇప్పుడు వైరాగ్య శతకంలో కూడా ఒక ఉపమానం, అలంకార ఉపమానం ఉంది. ఇందులో ఏం చెప్తుందంటే, ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమ ప్రభాతే క్రమశోయంతి తత్రకా పరివేదన. ఇప్పుడు ఎవరి ప్రతి వాళ్ళు కుటుంబం అనే చెట్టుపై రాలుతారు, కానీ ఎవరి దారి వాళ్ళది తెల్లవారుగానే ఎవరి పక్షులు ఏ విధంగా వెళ్ళిపోతాయో, ఎవరి ఏ మార్గంలో, ఆ విధంగా దాని గురించి బాధపడడం ఎందుకు అనేది ఇది స్వామి ఎంత చక్కగా చెప్పారంటే, అందులో స్వామి ఏం చెప్పారు, తగిన సమయం లేకపోవడంచే నేను త్వర త్వరగా రాస్తున్నాను. ఇప్పుడు హయ్యెస్ట్ అద్వైతం అది, త్వర త్వరగా రాస్తున్నాను అంటున్నారు. లెసన్ ఏమిటంటే, స్వామి ఒకసారి చెప్పారన్నమాట, చివరికి మనకి జీవితంలో మిగిలేది రెండే, మంచి చెడు. ఒక వ్యక్తి చేసిన మంచి చెడు, వ్యక్తి చనిపోగానే మనుషులు సమరైజ్ చేస్తారన్నమాట, సమప్ చేస్తారు ఒక లైఫ్ని. ఏంటిది, అబ్బా పోయాడు, వదిలిపోయింది అని ఒక ఒక విధంగా బ్యాడ్గా అనొచ్చు, నెగిటివ్గా. ఇంకోటి అయ్యో ఎంత మంచి వాడే పోయాడు అనేసి మంచిగా అనమాట. సో మంచి చెడు అనేది ఇవి రెండే మిగులుతాయని చెప్పారు. ఉన్నంత వరకు మంచి పేరు తెచ్చుకోవడం అనేది మనం నెరవలసిందని చెప్పారు. మా తమ్ముడికి ఎంత మంచి పేరు అంటే 42 ఏళ్ళ తర్వాత కూడా ఈరోజు 3 డేస్ బ్యాక్ కూడా నన్ను ఒక అబ్బాయి గుర్తించి, మీరు ఫలాన వాళ్ళ బ్రదర్ కదా అంటాడు. సో మంచి పేరు తెచ్చుకొని జీవించడమే అనేది స్వామి ఇప్పుడు ఎంత చక్కగా నిరూపించారు ఇక్కడంటే. మళ్ళీ కడకు సునాయాసంగా సాయి సన్నిధిని చేరుకున్నాడు. మా మదర్ వచ్చి అనాయాస మరణమేమో సమయానికి పోలేదు, ఇలాగ యాక్సిడెంటల్గా డెత్ అయింది కదా అంటే, అప్పుడు స్వామి చెప్పారన్నమాట, లేదు లేదు అది సునాయాస మరణం అని చెప్పారు. పుట్టుటకు ముందు లేడు, మధ్యలో వచ్చిన మేఘము, తర్వాత లేడు, మధ్యలో వచ్చిన మేఘమే అన్నారు. ఇప్పుడు పుట్టుటకు ముందు లేడు, మన విషయంలో చెప్పాలంటే పుట్టుటకు మనం ముందు లేము, మధ్యలో వచ్చిన మేఘాలమే మనము, తర్వాత కూడా మనం ఉండటం లేదు. స్వామి కూడా వెళ్ళిపోయారు మన మధ్యలోంచి, కానీ స్వామికి ఇది అప్లై కాదు అనేసి నాకు ఒక ఒక లెర్నింగ్ వచ్చిందన్నమాట. ఎందుకంటే స్వామి దేహం ధరించే ముందర కూడా భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు. స్వామి వచ్చినప్పుడు మనతో 84 ఏళ్ళు మనతో ఉన్నాడు, ప్రత్యక్షంగా ఉన్నారు, తప్పకుండా ఉన్నారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా లేడు అని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన మన హృదయంలో నివసించి ఉన్నారు. సో స్వామికి భగవంతుడికి ఇది అప్లికేబుల్ కాదని అని నేను నేర్చుకున్నాను. ఇప్పుడు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా స్వామి ఎంత చక్కగా ఓదారుస్తారంటే, డెత్ విషయంలో కన్సోల్ చేసేది స్వామి కంటే ఇంకొకరు లేరు. డెత్ని ఇట్లా మరిపిస్తారండి, నేను ఎంతమందిని చూశానో. ఇప్పుడు మాకు ఒక యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు, నేను కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. స్వామి హాస్పిటల్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంతో చక్కగా చూసుకున్నారు, అన్నీ బాగున్నాయి. అంటే జీవించి ఉన్నవాళ్ళు చక్కగా ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళు కూడా తల్లి, వాళ్ళ తల్లులు ఉన్నారు, వాళ్ళకు కూడా బాధ కలుగుతుంది. ఆ బాధ కలగకుండా వాళ్ళకి ఎంత చక్కగా వాళ్ళని సవరించారంటే, ఈరోజు కూడా ఒక అబ్బాయి పోయిన వాళ్ళ తల్లిని కలిస్తే ఆ తల్లి తల్లి గుర్తే లేదనమాట, అంటూ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు తెలియదు, వాడు స్వామిలో కలిసిపోయాడుతుంది. సో అలాగే స్వామి ఎన్ని విధాలుగా, ఒక ఒక సివిల్ ఇంజనీర్ ఉండేవారు, ఆయన పేరు రాఘవ రెడ్డి అనేసి, ఆయన కాలేజ్ బిల్డింగ్ కట్టించి అప్పుడు ఆయన వెళ్ళిపోతున్నప్పుడు స్వామితో అన్నారు, స్వామి నేను మీతోటే ఉండిపోవాలని ఉంది నాకు అన్నాడు. అంటే ఆ స్వామి అన్నారు, బంగారు పోయిరా, మన ఇద్దరం ఇక్కడే ఉందాము అన్నారు. ఆయన ఇలాగా, ఆయన ఊరు నాకు సరిగ్గా తెలియదు, ఏలూరో నెల్లూరోనో గుంటూరో,
ఎక్కడికో వెళ్ళి వెళ్తూనే ఆయన మొన్నాడే ఆయన చనిపోయారన్నమాట. చనిపోతే మనం ఏంటనుకుంటా, ఇప్పుడు స్వామికి ముందు చూపుతోటి స్వామి చెప్పారన్నమాట ఏంటని, నువ్వు పోయిరా మన ఇద్దరం ఇక్కడే ఉందాము అన్నారు. సో ఆల్రెడీ స్వామి ఆల్రెడీ ఆయనకి ఆ మోక్షం ప్రసాదించారు స్వామి స్వామిలో ఐక్యం అవడానికి. సో కుటుంబరావు గారు కూడా చనిపోయినప్పుడు ఆయన భార్య కూడా చాలా బాధపడుతూ స్వామి దగ్గరికి అంది, స్వామి మీ సేవ ఇంత చేశారు ఆయన ఇంతేనా చివరికి అంటే, అప్పుడు ఆయన స్వామి అన్నారు ఇంత కాలం నా దగ్గర ఉండి ఇంతేనా నేర్చుకున్నావు అనేసి. సో ఒకసారి కస్తూరి గారు అబ్బాయి తన అసలే కస్తూరి గారు కూడా 92 ఏళ్ళు 94 ఏళ్ళు ఆ టైంకి 72 ఏళ్ళ అబ్బాయి కస్తూరి గారు ముందరే పోయారు ఆయన. ఆయన కూడా బాధపడుతూ ఉంటే స్వామి అదే మాట అన్నారు, ఇన్నాళ్ళు నా దగ్గర ఉండి కస్తూరి ఇంతేనా నేర్చుకున్నావు అనేసి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా వాటర్ కోవాన్ని స్వామి బ్రతికించారు, కానీ ఇలాంటి మృత్యులు కూడా జరుగుతుంటే స్వామి ఎలా మన అందరినీ పైకి తెస్తున్నారు చూడండి. భగవంతుడు ఏదైనా చేయగలడు, కానీ భగవంతుడి తాలూకు మెయిన్ పర్పస్ వచ్చి మన అప్లిఫ్ట్ చేయడానికి, మన దీని నుంచి బయటపెట్టడానికి. సో ఆ మదర్ని కూడా ఎన్ని విధాలుగా అప్పుడు బోధారుస్తున్నప్పుడు అన్నారు, నీ కూడా చూడండి మీకు ఇంకా ఇద్దరు పిల్లలు పెళ్ళిళ్ళకు ఉన్నారు పెద్ద పిల్లలు, ఆ బాధ్యతలు నేనే తీరుస్తాననే చెప్పి స్వామి ఇద్దరు అన్నయ్యలకి పెళ్ళిళ్ళు చేశారు. పెళ్ళిళ్ళు అలయన్సెస్ కూడా స్వామి కుదర్చారు. ఇప్పుడు స్వామి వచ్చి కళ్యాణ మండపంలో 45 నిమిషాలు కూర్చొని పెళ్ళిని బ్లెస్ చేశారు కపుల్స్ని ఎంత చక్కగా. కస్తూరి గారు స్వామి తీసుకొచ్చారు కారులో, స్వామి కస్తూరి గారు పక్కనే నేను కూర్చున్నాను. కస్తూరి గారు స్వామి వచ్చి మాంగళ్యం సృష్టించి సమయానికి ఆ ముహూర్తం టైంకి వెళ్ళి వచ్చి మళ్ళీ కూర్చున్నారు. అప్పుడు స్వామి వచ్చి పాన్ తీసుకునేవారు, ఆ పాన్ తీసుకుంటున్నప్పుడు నాకు అన్నారు, నాతో అన్నారు నీకు కూడా మంగళసూత్రం ఇస్తాను రా అన్నారు. అప్పుడు నేను చాలా చిన్నవాడిని, బీకామ్ సెకండ్ ఇయర్లోనే ఎక్కడో ఉన్నాను అప్పుడు. నేను కానీ స్వామి మీద ఎంత నాకు గురి ఉండేదంటే నేను స్వామితో అన్నాను, స్వామి నాకు సృష్టించిన వస్తువులు అక్కర్లేదు, నాకు సృష్టికర్త కావాలి అన్నాను, మీరు కావాలి నాకు అన్నాను. అప్పుడు స్వామి అన్నారు చాలా మంచి మాట చెప్పావు, కింగ్ మేకర్ ఉంటుండగా కింగ్ ఎందుకు అన్నారు. ఇది ఒక చాలా మంచి గుణపాఠం అన్నమాట. ఇప్పుడు స్వామిని కోరుకుంటే మనకి అన్నీ దొరుకుతాయి. మనం ఈ చిన్న చిన్న వస్తువులు చిన్న చిన్న కోరికలు అవన్నీ కోరుకోకుండా ఎప్పుడు కూడా స్వామి అడిగేవారు ఏం కావాలి అంటే, చాలామంది కూడా స్వామి మీరు కావాలి అనేవారు. ఆ మాట వినగానే స్వామికి ఎంతో ఆనందం అన్నమాట, ఎందుకంటే మీరు కోరుకుంటున్నది అన్ని కోరికలు నెరవేర్చే భగవంతుడు ఆయన, ఆయన్ని కోరుకుంటే అన్ని కోరికలు నెరవేరుతాయి. సో తర్వాత మనవలు కూడా అందరికీ స్వామి పేర్లు మా ఫాదర్ తాలూకు మనవలందరికీ కూడా పేర్లు పెట్టి వాళ్ళందరూ కూడా స్వామి చెప్పినట్టు నీ మనవల్ని నీ ముని మనవల్ని నేను చూసుకుంటానని వాళ్ళందరికీ స్కూళ్ళల్లోని ఎడ్యుకేషన్స్ అవన్నీ ఇచ్చి, నేను దాని తర్వాత కొడైకెనాల్ కూడా స్వామితో ఊటీ కొడైకెనాల్ వీటిలో వెళ్ళానమాట. అప్పుడు నేను స్వామి తాలూకు స్వామి దగ్గర నేర్చుకున్న మూడు విషయాలు నేను చెప్తాను, దాంతో సమయం పూర్తవుతుందేమో. ఇప్పుడు స్వామి ఏం చెప్పారంటే కొరైకనాల్లోని నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అన్నారు. ఏమిటి నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే, మనం ఏహే దేవుడు అంటే ఏహే అంటాం, కాదు ఏ నథింగ్ ఇట్స్ నథింగ్ అంటాం. ఏదైతే మీరు కాదంటారో అది ఎవ్రీథింగ్ అన్నారు. దేవుడు అనేవాడు ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ అన్నారు. అంటే ఏంటి ఎవ్రీథింగ్ అంటే, ఏంటి మనం చూస్తున్న బాహ్య ప్రపంచాన్ని ఎవ్రీథింగ్, మన కళ్ళకు కనిపిస్తున్నది బాహ్య ప్రపంచం దీన్ని ఎవ్రీథింగ్ అంటాం. దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, ఈ ప్రపంచం అనేది ఈజ్ నథింగ్ అన్నమాట. సో ఎంత సూటిగా చెప్పారంటే, ఇప్పుడు శ్రేయస్సు ప్రేయస్సు అనే దానికి వ్యత్యాసం అనుకో, ఎప్పుడు చెప్పారన్నమాట ఏది శ్రేయస్సు అది కోరుకోవాలి, ప్రపంచం అనేది ప్రేయస్సు అన్నమాట, ప్రపంచాన్ని కోరకూడదు. మళ్ళీ చెప్పారు నేను పిచ్చిని పట్టించగలను పిచ్చిని పోగొట్టుకోలను అన్నారు. పిచ్చిని పట్టించడం అంటే ఏంటి, భగవంతుని వైపు పిచ్చిని పట్టిస్తాడు. పిచ్చిని పోగొట్టగలను అంటే ప్రపంచం వైపు పిచ్చిని పోగొట్టగలను. మళ్ళీ చెప్పేవారు ఈ చిన్న పిల్లలందరికీ కూడా ప్రపంచం అంటే ఏమిటో అట్రాక్షన్ నాకు తెలియదు, ఈ మీకు అందరికీ ఆకలి, ఈ ప్రపంచాన్ని అనుభవించిన వాళ్ళకి అజీర్తి అన్నారు, ఆకలి అజీర్తి. అదే విధంగా స్వామి చెప్పారన్నమాట, నో దాట్ నోయింగ్ విచ్ యు నో ఎవ్రీథింగ్, హ్యావ్ దట్ హ్యావింగ్ విచ్ యు హ్యావ్ ఎవ్రీథింగ్. ఏది తెలుసుకుంటే అన్నీ తెలుసుకుంటాం, ఏది ఉంటే అన్నీ ఉన్నట్టు చెప్పారు. జన్మించినప్పుడు ఒక ఖర్చీఫ్ ముక్క కూడా తీసుకురావు,
వెళ్ళిపోతున్నప్పుడు ఒక అడ్రస్ ఇచ్చి కూడా పోవు, ఈ వచ్చిన మధ్యలోని వచ్చి ఇవన్నీ అటాచ్మెంట్స్ ఎందుకు అని చెప్పి. సో ఇదే విధంగా స్టామ్ చెప్పారన్నమాట, ఈ పిల్లల గురించి నాకు అర్థం కాదు, ఇంత ప్రపంచం మీద ఇంత ఆకర్షణ, ఇంత ఇంట్రెస్ట్, ఆ ప్రపంచం మీద ఉండే ఇంట్రెస్ట్ కొంచితేనా భగవంతుడు వైపు కానీ మరిస్తే ఎంతో ఉన్నత స్థాయికి చేరగలరు అనేసి అనేవారు అన్నమాట. అదేవిధంగా ఇన్ని ఇన్ని ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ కూడా మన ఆరోగ్యం, మన తల్లిదండ్రుల గురించి, ఆరోగ్యం గురించి, ఆరోగ్య విషయాలు ఏది వచ్చినా సరే అన్నీ కూడా ఎంతో చక్కగా చూసుకునేవారు అన్నమాట. మా మా ఫాదర్ ఎప్పుడూ కూడా అంటే ఎప్పుడు జనం ఎక్కువ వచ్చినప్పుడు ఫాదర్కి ఫీవర్ అది వచ్చిన హే ఫీవర్ అది, మా మదర్ వెంటనే స్వామి దగ్గరికి లైన్లోకి వెళ్ళి పరిగెట్టి, స్వామి ఆయనకి ఒంట్లో బాగోలేదంటే కనుక ఓహో ఒంట్లో బాగోలేదా, కొత్త రక్తం వస్తుందిలే అని చెప్పి స్వామి విభూతి సృష్టించి ఇచ్చేవారు అన్నమాట. సార్ కెన్ ఐ కంటిన్యూ ఫర్ 5 మోర్ మినిట్స్? ఇంకా 10 మినిట్స్ ఇంకా. అప్పుడు స్వామి వచ్చి మా మదర్ సర్జరీల గురించి, మా ఫాదర్ తాలూకా ఆరోగ్యం గురించి, ఒక చివరికి ఏమైందంటే మా ఫాదర్ వచ్చి 84 ఇయర్స్ వయసులోని స్వామిలో ఐక్యమయ్యారన్నమాట. ఐక్యమైనప్పుడు స్వామి ఒక మంచి మాట చెప్పారు. స్వామి చెప్పారు కదా, ఎంత చక్కగా సంక్షిప్తంగా చెప్తారంటే, సమరైజ్ చేస్తారంటే లైఫ్ని, గుడ్ ఆర్ బ్యాడ్ ఈజ్ వాట్ ఫైనల్లీ రిమైన్స్ అని చెప్పారు. సో ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు స్వామి అన్నారు, మంచిగా జీవించి ఆనందంగా నాలో చేరుకున్నాడు అన్నారు. ఇది ఎంతో మంచి తృప్తి కలుగుతుంది అన్నమాట. స్వామి ఇప్పుడు 12వ రోజు తల్లుక నారాయణ సేవ కూడా స్వామే చేయించే, నేనే చేయిస్తాను అని చెప్పారు. ఎందుకంటే మాకేం తెలీదు, స్వామి దగ్గరికి వచ్చి ఉండిపోయాము. సో అమ్మ కూడా స్వామిలో ఐక్యమైనప్పుడు కూడా ఒక మంచి విషయం చెప్తూ అంటే అన్నారన్నమాట, నాలో ఐక్యమైంది అని చెప్పి. సో ఇంకొకసారి మా మదర్ని వచ్చి హాస్పిటల్కి ట్రీట్మెంట్ పంపించారు బెంగళూరులో. స్వామి సొంత కారు పంపించి తన సొంత డ్రైవర్ని పంపించి వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్ చేయించి ఒక స్టెంట్ పెట్టించి మళ్ళీ మా మదర్ తినేటట్టు చేశారు. అప్పుడు స్వామి ఒక మాట, అంటే ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడానికని కాదు, స్వామి తాలూకు మెసేజే నేను చెప్తున్నాను ఇక్కడ. స్వామి ఏం చెప్పారు అప్పుడు, నన్ను నమ్ముకున్న వాళ్ళకి చివరి వరకు నేనే అన్నీ చూసుకుంటాను అన్నారు. ఈ విషయం అనేది అందరికీ కూడా అప్లికేబుల్ అన్నమాట. స్వామి మీద మనం వదిలేస్తే స్వామే అన్నీ చూసుకుంటారు. మళ్ళీ నేను ఇన్ని సంవత్సరాలుగా చూశాను, స్వామి ఎప్పుడు కూడా చిన్న చిన్న హంబుల్ బిగినింగ్స్ గ్రోన్ ఇన్ టు బిగ్ ప్రాజెక్ట్స్ అంటాను. ఇప్పుడు ఒక ఈశ్వరమ్మ కోరిన కోరికలు మూడే, ఒక కళాశాల, ఒక విద్య, ఒక అంటే స్కూల్ కట్టించు, వచ్చిన నీళ్లు తాగే నీళ్లు ఇప్పించు, ఒక చిన్న హాస్పిటల్ కట్టించు అంది. ఏం చేశారు స్వామి, ఈశ్వరమ్మ స్కూల్ కట్టించారు, వాటర్ ట్యాంకులు కట్టించారు, తర్వాత వచ్చి జనరల్ హాస్పిటల్ కట్టించారు. ఈ జనరల్ హాస్పిటల్ అంత చిన్న ప్రాజెక్టు ఎంత ఘనంగా అయిపోయింది, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ రెండు వచ్చేసాయి. ఇప్పుడు చిన్న ఈశ్వరమ్మ స్కూల్ వచ్చి కళాశాలగా మారిపోయింది, యూనివర్సిటీగా. సో మళ్ళీ వాటర్ ట్యాంక్స్ వచ్చి వాటర్ ప్రాజెక్ట్స్గా. మళ్ళీ నారాయణ సేవ అనేది చిన్న స్వామి 19 నవంబర్లో స్వామి నారాయణ సేవలు చేయించేవారు, అది వచ్చి ఇప్పుడు అమృత కలశంగా మారిపోయింది. సమ్మర్ కోర్సులు అనేవారు, అది ఒక 4 రోజులకి 15 రోజులకి ఉండేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్ హ్యూమన్ వాల్యూస్ అనే జైగాంటిక్ కోర్సెస్ అవి. ఇప్పుడు యాన్యువల్ స్పోర్ట్స్ మీటింగ్ చిన్న చిన్న విధంగా మేము చేసుకునే వాళ్ళం, అది వచ్చి ఇప్పుడు ఎంత పెద్ద క్యాలెండర్ ఈవెంట్ అయిపోయింది. మళ్ళీ వేద పాఠశాల అనేది ఉండేది ఆ టైంలో, కానీ ఇప్పుడు వచ్చి గ్లోబల్ వేదిక్ చాంటింగ్స్. నేను చెప్తున్నా ఏంటంటే, ఈ సేవాదల్ బాల్ వికాస్ అనేది ఉండేది, ఒక పెద్ద యూత్ మూవ్మెంట్ అయిపోయింది. పండరి భజన్ అనేవారు, ఇది ఇప్పుడు వచ్చి గ్లోబల్ అఖండ భజన్స్ అయిపోయింది. చిన్న చిన్న బిగినింగ్స్ తోటి ఎంత వరకు ఆ వజ్ర సంకల్పంతో తీసుకొచ్చారో అనేది కూడా నేను గమనించాను ఇక్కడ ఉండి 40 ఏళ్ళుగా. మళ్ళీ ఎవ్రీడే దర్శన్స్లో కూడా నేను చూసేవాడిని, ఒకే స్వామి ఒక 50-30 నిమిషాలు దర్శనం ఇచ్చేవారు. ఎంత మందికి ఎన్ని విధాలుగా చూసుకునేవారంటే, ఒకళ్ళకి వచ్చి మ్యారేజ్ గురించి బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకొకళ్ళకి వచ్చి డైవోర్స్ గురించి బ్లెస్సింగ్స్ ఇస్తారు, ఆ పక్కన ఉన్నవాడు ఎవరో బర్త్డే అని చెప్పి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తారు, రెండో వాళ్ళకి వచ్చి ఎవరికో చావు అయిందనేసి వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తారు, ఇంకోళ్ళు ఎవరికో కోర్టు కేసు ఉంటుంది, ఇంకోళ్ళు ఎవరికో పుట్టు చుట్టులు తీస్తారు, ఇంకోళ్ళు ఎవరికో నామకరణాలు చేస్తారు, ఇంకోళ్ళు ఎవరికో కాలేజీలో అడ్మిషన్స్ ఇస్తారు, ఇంకోళ్ళు ఎవరిలో కాలేజ్ నుంచి డిస్మిస్ చేస్తారు. ఇవన్నీ కూడా ఒకే స్వామి ఒకే పాదాలు అందరికీ కూడా, ఎంత పవిత్రత, ఎంత ఆస్పిషియస్నెస్ అనేది కూడా నేను చూశాను. మళ్ళీ
ఇంతలాంటి స్వామి కూడా ఎప్పుడు కూడా మా ఫాదర్ చెప్పారు చూడరా అంత స్వామి కూడా విశ్వాన్ని ఏలుతున్న స్వామి కూడా ఎప్పుడు తల కింద పెట్టుకొని నడుస్తారు అనేవారు ఎంత మంచి మాట అది స్వామి కూడా అన్నారు నేను ఎప్పుడు ఎంత జాగ్రత్తగా నడుస్తానంటే ఎక్కడైనా ఏదైనా చీమను కానీ మడతానేమో మట్టకుండా ఉండడానికి అంత జాగ్రత్తగా ఉంటానని చెప్పారు ఇప్పుడు ఇంకొక పాతికేళ్ళు స్వామి దగ్గర భజనలు పాడుకున్నాను ఎంత ఆనందం అంటే చిన్నప్పటి నుంచి బాల వికాస్లో పాడేవాడిని కానీ ఒక స్టేజ్లో వాయిస్ పాడైపోయింది మళ్ళీ నేను ఎంకామ్ డేస్లో ఉన్నప్పుడు నా వాయిస్ రాగానే నేను స్వామితో అంటే అనుగ్రహం అనుమతి తీసుకొని భజనలు పాడి చివరి వరకు ఎంత ఆనందంగా 2010 వరకు పాడు తర్వాత మళ్ళీ వాయిస్ స్పాయిల్ అయింది దాంతో మానేశాను పాటలు ఈ మధ్యన మళ్ళీ కొంచెం వాయిస్ బాగైంది సో వేదాలు కూడా నేర్చుకున్నాను ఒకసారి స్వామి నీ నీ పేరుకి మీనింగ్ ఏమిటి అన్నారు నా పేరు శ్రీనివాస్ అంటే నేను నాలో అనుకున్నాను అనమాట శ్రీనివాస్ అంటే ఎవరైతే ఎవరిలో అయితే భగవంతుడు నివసించి ఉన్నాడు అని ఇలా చెప్పాను అనమాట స్వామి చెప్తాను ఇన్ని కాలం నుండి ఇంతేనా నేర్చుకున్నావు నువ్వు వచ్చి ఇంతటి వాడివి భగవంతుడు వచ్చి ఇంతటి వాడు నీ నువ్వు వచ్చి ఇంత ఉన్నాడు నీలో భగవంతుడు ఎలా ఉంటాడు నువ్వు భగవంతుడిలో ఉన్నావు అన్నావు సో ఇలాగ ఎన్ని విధాలుగా స్వామి అంటే చిన్న చిన్న మాటల్లోనే ఎంత జ్ఞానం ఇచ్చేవారంటే ఈరోజు మాకు తెలుస్తుంది ఇప్పుడు స్వామి ఇంకొక లాస్ట్ విషయం చెప్తాను స్వామి ఒకసారి చెప్పానమాట నేను ఎవరికి ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా నేను మూడే విషయాలు చూస్తున్నాను ప్రతి వాడు నా పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలంటారు నా పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలంటారు మాకు ఆరోగ్యం అనారోగ్యానికి ఏదైనా సహాయం చేయండి అంటారు దీనికోసం నేను ఎడ్యుకేషన్కి కాలేజీలు కట్టించాను మ్యారేజ్లకి కళ్యాణ మండపాలు కట్టించాను దానికి ఏ ఫీజు అక్కర్లేదు మీరు పెళ్లి శుభ్రంగా ఫ్రీగా పెళ్లిళ్ళు చేసుకోండి హెల్త్కి వచ్చి నేను హాస్పిటల్స్ కట్టించాను హాస్పిటల్లో కూడా నేను చేరిన రోజు నాకు చెప్పారనమాట మంచిగా నువ్వు నేను చెప్పినట్టుగా నడుచుకుంటే ఎంతైనా పైకి వస్తావు మళ్ళీ హాస్పిటల్ విషయంలో ఇంకోటి చెప్పారు ఒకటి గుర్తుపెట్టుకో ఇదంతా భక్తుల సొమ్ము ఇది చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇలాగ చెప్పుకోవడానికి మళ్ళీ చెప్పారనమాట ప్రపంచంలో వెళ్ళి చెప్పండి బల్ల బుద్ధి చెప్పండి దేవుడు ఉన్నాడు పుట్టపర్తిలో అని చెప్పి పర్సనల్ ఇంటర్వ్యూల్లో కూడా ఎంత చక్కగా ఇప్పుడు నేను ఇన్ని సంవత్సరాలుగా ఉండి కూడా మనం నేను గుర్తు చేసుకుంటున్నాను ఒక్కటి కూడా నేను కోరిక అడగలేదు స్వామి ఎందుకంటే స్వామిని చూస్తూనే మనకు సరిపోతున్నది సో ఇలాగ ఇంత ఆనందం పొందుతూ అన్ని అన్ని విధాలుగా స్వామి ప్రసాదించి జీవితాన్ని సాఫల్యం చేశారు ఈ నాలుగు తెలుపుకొని ఈ నాలుగు విషయాలు తెలుపుకొని నేను సెలవు తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు స్వామికి నా ధన్యవాదములు ప్రణామములు సాయిరామ్ సార్ పాట పాట అండి మీరు ఒక్క సెకండ్ ఇవ్వండి నాకు दासोहं दाशरथे दासोहं दाशरथे दासोहं दयानिधे दासोहं दयानिधे दासोहं प्रतिपते दासोहं प्रतिपते दासोहं कृपानिधे दासोहं कृपानिधे दासोहं दाशरथे सायराम 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 स्वामी वारी दयतो चाला विशेषाल चेप्पारु अन्नी कूडा ओकसारी मरला मरला मननं चेसुकोदगिनवि జీవిత సత్యాలు మీరు చెప్పినట్టుగానే
స్వామితో ఉండటము పరిపూర్ణ జీవన సాఫల్యం అన్నదానికి అనేక ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. స్వామివారి చేత తెలుగులో అక్షరాభ్యాసం చేయించుకున్నారు మీరు, ఆ విధంగా ధన్యులు. స్వామితో ప్రయాణము చేశారు, సాక్షాత్తు స్వామి ఎదురుగుండా ఉండగా నాకు సృష్టించిన వస్తువు వద్దు, సృష్టికర్త కావాలి అని కోరుకున్నారు. అంత విశిష్టమైనటువంటి తత్వాన్ని గ్రహించినటువంటి ధన్యజీవులు మీరు. తండ్రి గారు, తల్లిగారు, సోదరిమణి, సోదరులు అందరూ కూడా స్వామి సన్నిధిలో స్వామి సాంగత్యములో దశాబ్దాల పాటు ఉన్నటువంటి మీరు చాలా అదృష్టవంతులు. ఈ రోజున మీరు చెప్పినటువంటి విషయాలు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్కసారి మననము చేసుకోదగినవి. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా రోజు జీవుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు. వాటికి స్వామి ఏమి చెప్పారో పరిష్కారము చూపించారు. చాలా ఆనందంగా ఉంది, చాలా విషయాలు చెప్పారు. వీటన్నింటినీ రివ్యూ చేస్తే మళ్ళీ మళ్ళీ అది ఒక ఉపన్యాసం అయిపోతుంది. మీరు చెప్పిన గంట బాబు మళ్ళీ గంట తీసుకున్నట్టు అవుతుంది. ముఖ్యంగా పుట్టపర్తి వర్క్షాప్, అందులో సందేహం లేదు అనేక మంది అనేక దేశాల నుండి వచ్చి అక్కడ సెటరైట్ చేసుకొని రెక్టిఫై చేసుకొని మరలా జీవనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. విధంగా అనేక సంఘటనలు మానవుడిని ఉపశమనాన్ని కలిగించే విధంగా స్వామి మీ తండ్రి గారికి రాసినటువంటి లెటరు అందరికీ కూడా అది శిరోధార్యం. సహజంగా మనము చూస్తున్నాము ప్రతి కుటుంబములో ఏదో ఒక రోజున ఎవరో ఒకరు వెళుతూ వస్తూ ఉంటారు, దానికి అది గొప్ప సమాధానం. సత్యసాయి భగవాను నీ జీవితమే సందేశము. మీరు చూపినటువంటి స్వామితో జీవనము పరిపూర్ణ జీవన సాఫల్యము అన్నదానికి సోదాహరణంగా మీరు చెప్పినటువంటి అనేక విశేషాలు. నువ్వు చిన్నవాడివి, భగవంతుడు పెద్దవాడు, నువ్వు భగవంతుడిలో ఉన్నావు అన్నటువంటిది మనమందరము కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా స్వామి నథింగ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్, ఇది వేదాంత తత్వంతో కూడినటువంటి బ్రహ్మవాక్యం మీద. ఈ విధంగా మనము మననము చేసుకుంటూ ఉన్నప్పుడు అనిర్వచనీయమైనటువంటి ఆనందము పొందటానికి ఎంతగానో అవకాశము ఉంది. అది వారి వారి స్థాయిని బట్టి వారికి ఆ ఆనందము ప్రాప్తిస్తూ ఉంటుంది. స్వామి దయతో మీకు భాషా సమస్య ఏమీ లేదు మీరు అనుకుంటున్నారు తప్ప, చాలా భావ సంపద ఉంది మీ దగ్గర. స్వామి దర్శించుకున్నటువంటి ఆ యొక్క అనుగ్రహ ప్రభావం చేత చాలా విశేషాలు, అద్భుతమైనటువంటి సందేశాన్ని, స్వామి సందేశాన్ని అందించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు. సాయిరాం సార్, సాయిరాం. ధన్యవాదాలు. దయతో మేము నిర్వహించుకునేటువంటి 95 ఉత్సవాలలో 87వ రోజు ఈరోజు శ్రీనివాసరావు గారి ప్రసంగముతో దిగ్విజయంగా ముగిసింది. రేపటి రోజున ప్రొఫెసర్ రఘునాథ శర్మ గారు, వారు మ్యాథమెటిషియన్, యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు. రేపటి రోజున వారి ప్రసంగము. 17వ తేదీ నాడు పట్నాయక్ గారు, వీరు పూర్వ విద్యార్థి, హైదరాబాద్లో ఉంటున్నారు. 19వ తేదీ మహిళా దినోత్సవము, శ్రీమతి వి సునీతాదేవి, శ్రీమతి శుంకర సరస్వతి, శ్రీమతి జ్యోతి ఆ రోజు సత్సంగాన్ని నిర్వహిస్తారు. 20వ తేదీ శ్రీ సాయి కృష్ణ గారు, పూర్వ విద్యార్థి,
21వ తేదీ ప్రొఫెసర్ జ్ఞాన భాస్కర్ గారు, 22వ తేదీ ప్రొఫెసర్ రాచకొండ విశ్వనాథ శర్మ గారు, 23వ తేదీ స్వామివారి పుట్టుపండుగ పర్వదినము నాడు ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు. ఈ విధంగా పెద్దలందరూ కూడా మన మీద ప్రేమతో ఈ సత్సంగములో పాల్గొని చాలా విశేషాలు. విచిత్రం ఏమంటే ఇప్పటి వరకు పుస్తకాలలో రానటువంటి విషయాలు కూడా ఈ పెద్దల ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాము. అది గొప్ప విషయము, అది ఆనందదాయకము కూడాను. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ లింక్ ప్రోగ్రాంలో పాల్గొని ఆ విశేషాలు తెలుసుకొని 4 గంటల లోపులోనే లింక్ పంపటం జరుగుతోంది. సుమారుగా 50 గ్రూపులకు 100 మంది వారికి నా యొక్క అభ్యర్థన ఏమంటే, ఇది ఒక గొప్ప సత్సంగ కార్యక్రమము కనుక మీ ఆత్మీయులకు బంధువులకు మిత్రులకు ఈ లింక్ని ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు కూడా కాసేపు స్వామి గురించి వింటారు, స్వామి చింతనలో మననము చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఆ విధంగా సహకరించవలసిందిగా సవినయంగా ఈ గ్రూప్ లో పాల్గొన్నటువంటి ఆత్మీయులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రేపటి రోజున స్వామి ప్రసాదించినటువంటి ప్రేమలింగానికి అభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపు ఉదయము 7 గంటలకు ఆన్లైన్లో అభిషేకము జరుగుతుంది. అది ఇదే మాదిరిగా ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఇంట్లో కూర్చొని దాన్ని దర్శించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని అభిషేకము చేసుకుంటూ కూడా ఉండవచ్చు. విజయవాడ మహానగరంలో ఉన్నటువంటి మందిరమునకు స్వామివారు సృష్టించి గొప్ప ప్రేమలింగాన్ని లింగాన్ని ఇచ్చారు. దానికి ప్రేమలింగము అని స్వామి నామకరణము చేశారు. దానిని వినియోగిస్తూ రేపు కార్తీక మాసము 1వ సోమవారము 7 గంటలకు అభిషేకము జరుగుతుంది. కాబట్టి అవకాశము ఉన్నవారు అభిషేకం ఇంట్లో కూర్చొని చేసుకోండి, అవకాశము ఆ విధంగా లేకపోతే కనీసము దర్శించండి. శాస్త్రయుక్తంగా నిర్వహించబడుతోంది, అందులో పాల్గొనండి. 23వ తేదీ నాడు ఉదయము సత్యసాయి వ్రతకల్పము జరుగుతుంది, అందులో కూడా పాల్గొనవచ్చు. అన్నింటిలో పాల్గొని స్వామి చింతనతో అది మననము చేసుకుంటూ ఆనందంగా జీవనము సాగించాలి అని స్వామి అనుగ్రహ ఆశీస్సులకు మనమందరము ప్రార్థించాలని కోరుకుంటూ అందరికీ కూడా సాయిరాం. ఈరోజు ముఖ్య వక్త అయినటువంటి ప్రసాదరావు గారి కుమారులు శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు ఈరోజు చెప్పినటువంటి విశేషాల్లో వేదాంత తత్వము ఉంది, స్వామి వైభవము ఉంది, జీవనము పావనము చేసుకుంటానికి మార్గము ఉంది, కష్ట సమయములో ఉపశమనము ఎలా పొందాలో ఉంది. కాబట్టి ఇది తప్పనిసరిగా మరల మరల విని మనమందరము కూడా జీవనాన్ని సాఫల్యము చేసుకోవటానికి దోహదపడుతుంది. వారికి, వారి చేత చెప్పించినటువంటి స్వామికి కూడా కృతజ్ఞతలు, ప్రణామములు. సాయిరాం, సాయిరాం, సాయిరాం. సుఖా సమస్తలోకా సుఖినో సమస్తలోకా.